ఆమె నాన్న జగమెరిగిన నేత, ఆమె అన్న విఖ్యాత రాజకీయ నేత. అసలు పరిచయమే అవసరం లేని కుటుంబ వారసత్వం ఆమె సొంతం. ఇవన్నీ పక్కన పెట్టి తనదైన ముద్ర వేస్తూ, వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు సాగిపోతున్న నిత్య చైతన్య వనిత ఆమె. అసలు అలాంటి ఆమెపై ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుందో అందరూ నిన్న చూశారు, విన్నారు కూడా. అంటే భౌతిక దాడులు, వాహనాల తగ్నాలు, అరెస్టులు, అక్రమ కేసులు, ఇలాంటివన్నీ వాటితో ఆమె అడుగులకు బ్రేకులు వేయాలని చూస్తున్నారు. అసలు ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా? నిన్నటి నుంచి అందరూ చూస్తున్నారు. ఒక రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, దేశం యావత్తు కూడా నిన్నటి రోజు తెలంగాణలో ఎవరి వైపు చూశారు, ఏ పార్టీ వైపు చూశారు అనేది అందరికీ తెలుసు. ఆమె మన ముందే ఉన్నారు, ఆమెను మీరే చూడండి, ఆమె మాటలను మీరే వినండి. నమస్తే శర్మిల గారు. ఎలా ఉన్నారు అని నేను అడగలేను, ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారి యొక్క గారాల పట్టిగా ఈరోజు మీరు పడుతున్న శ్రమ, తెలంగాణ ప్రజానీకం కోసం, తెలంగాణలో రాజన్న పాలన తీసుకురావడం కోసం మీరు పడుతున్న శ్రమ అంతా ఇంత కాదు. అయినాకున్న ఎన్నో అడ్డంకులు ఎదురవుతున్నాయి. నేను ఒక్కటి విన్నాను మేడం, రాజశేఖర్ రెడ్డి గారికి మీరు గారాల పట్టి, మీరంటే చాలా ప్రాణం అని. మీ కళ్ళల్లో నీళ్లు తిరిగితే ఆయన కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతాయని విన్నాను మేడం. అలాంటి ఆయన గారాల పట్టికి నవంబర్ 29 నర్సంపేటలో భౌతిక దాడులు, గాయాలు కూడా అయ్యాయి రోజు మీకు, భౌతిక దాడులు, మీ వాహనాల దగ్ధం. నిన్నటి రోజు మీరు నిరసన తెలియజేయడానికి వెళ్తుంటే ప్రగతి భవన్కు అరెస్టులు, మీరు వెహికల్లో ఉండగానే ఆ వాహనాన్ని లిఫ్ట్ చేసుకుంటే ఆ వాహనం తీసుకెళ్లడము, ఇంకా కేసులు, ఇవన్నీ పోలీస్ స్టేషన్లో కూడా మీరు కూర్చోవడం జరిగింది. చాలా ఈ పరిస్థితుల్లో అసలుకి రాజశేఖర్ రెడ్డి గారి ఆత్మ ఏమనిపించి ఉంటుంది? ఆయన క్షోభించదు ఆయన ఆత్మ? ఒక రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగానే కాదు, రాజశేఖర్ రెడ్డి గారు ఏ మహిళ బాధపడినా బాధపడతాడండి. రాజశేఖర్ రెడ్డి గారి మనసు అలాంటిది. ఆయన మనసు ఎవరిని చూసినా, నా వయసులో నా నాన్న నాకు చెప్పేవాడు, బిడ్డా నీ వయసులో నాకు ఎవరు చూసినా నువ్వే కనిపిస్తావు అనేవాడు. సో ఆయన మనసు అది. నేనే కాదు, ఏ బిడ్డ కష్టపడినా, నేను పడుతున్న కష్టం కానీ ఆయన బిడ్డ పడుతున్న కష్టం కానీ ఆయన స్పందించేవాడు. నిన్న జరిగింది మాత్రం చాలా దురదృష్టకరం అండి. ఏ మహిళకు కూడా ఇంత అవమానం జరగకూడదు. అసలు నేను చేయాలి చేస్తున్న ప్రయత్నము ఏమిటి అనే ఇంగితం కూడా లేకుండా వ్యవహరించడం జరిగింది. అసలు ఇది ప్రజాస్వామ్యమే కాదు, మనం ఉంటున్నది భారతదేశంలో కాదు, మనం ఉంటున్నది ఆఫ్ఘనిస్తాన్లో. ఇది తాలిబాన్ల రాజ్యం. కేసీఆర్ గారు తాలిబాన్ల అధ్యక్షుడుగానే వ్యవహరిస్తున్నారు. ఎందుకు కాదు అని అడుగుతున్నా. ఈ స్టేట్మెంట్ నేను ఎందుకు చేస్తున్నాను, ఎందుకంటే ఒక మహిళగా నేను 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే, ఆ పాదయాత్ర కూడా ప్రజలు పడుతున్న కష్టాలను ఎత్తి చూపడానికి, ఎక్కడికి వెళ్ళినా రచ్చబండలు పెట్టి వాళ్ళ ముందర మైకు పెట్టి మీ కష్టాలు చెప్పండి అమ్మా అని వాళ్ళని అడుగుతూ, వాళ్ళ కష్టాలను ఎత్తి చూపుతూ, రైతులనైనా మహిళలనైనా నిరుద్యోగులనైనా వాళ్ళ కష్టాలను ఎత్తి చూపడానికి మేము పాదయాత్ర చేస్తున్నాం. మేము పాదయాత్ర చేస్తుంటే ప్రతి మీటింగ్లో మీరు ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోవడం లేదు అని మేము అడుగుతున్నాం. మీరు ఎన్ని మాటలు చెప్పారు? మీరు రుణమాఫీ చేస్తామని చెప్పారు కదా, మీరు మహిళలకు 0% వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పారు కదా, మీరు ఇంటికో ఉద్యోగం అని మీరు కదా చెప్పింది, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు కదా చెప్పింది, ఇలా ఎన్ని 57 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు, ఉచితంగానే ఫర్టిలైజర్లు ఇస్తామన్నారు, ఎన్ని వాగ్దానాలు చేశారు, ఒక్క వాగ్దానాలు కూడా మీకు నిలబెట్టుకునే నిజాయితీ లేదు కదా అని మేము నిలదీశాం. నిలదీయడమే కాకుండా ఏ నియోజకవర్గానికి పోయినా కూడా ఆ నియోజకవర్గంలో ఉన్న స్థానిక సమస్యల గురించి కూడా మాట్లాడాం. చాలా మటుకు నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్లే, అసలు ఆ గ్రామాలను పట్టించుకునేవాడే లేడు. మేబీ 4-లేన్ రోడ్లు వేసుకుంటూ పోతున్నారేమో కానీ, 2-లేన్ రోడ్లు బాగానే ఉన్నాయేమో కానీ, అసలు గ్రామాలకు ఇంటర్నల్ రోడ్స్ రాజశేఖర్ రెడ్డి గారు వేసిన రోడ్లే ఈ రోజు వరకు కూడా చాలా మటుకు గ్రామాలలో ఉన్నాయి. నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే, నేను పాదయాత్ర చేశాను కాబట్టి, ఆ రోడ్ల మీద నేను నడిచాను కాబట్టి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ప్రధానంగా స్థానికంగా ఉన్న సమస్యలు రాజశేఖర్ రెడ్డి గారు చిన్న ప్రాజెక్టులు అయినా సరే చేసి, దేవాదుల ఒక ఫేజు చేసైనా సరే, కొన్ని నీళ్ళు ఇచ్చైనా సరే, దేవాదుల ఏది చేసినా రాజశేఖర్ రెడ్డి గారు చేసింది, ఆ తర్వాత కేసీఆర్ గారు చేసింది శూన్యం.
కాళేశ్వరం పేరు చెప్పి లక్షల కోట్లు ఖర్చు పెట్టారు తప్ప ప్రజలకు వచ్చింది లేదు, ఒరిగింది లేదు, ఇచ్చింది లేదు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేల గురించి మాట్లాడాం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు చేస్తున్న అక్రమాల గురించి, భూ కబ్జాల గురించి, వాళ్ళు తీసుకుంటున్న కమిషన్లు తీసుకున్న గురించి, వాళ్ళు ప్రజలను హింసిస్తున్న దాని గురించి, ఇవన్నీ మాట్లాడేసరికి ప్రజలు మా మీద చూపుతున్న ఆదరణ తట్టుకోలేక ఈరోజు మా మీద తిరగబడుతున్నారు. అంతే కదా, ప్రజలు మా మీద ఆదరణ చూపుతున్నారు, మాకు ఆదరణ పెరుగుతుంది, ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తెస్తుంది అన్న నమ్మకం ప్రజలలో కలుగుతుంది కాబట్టే నా పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అసలు లేని ప్రాబ్లంను సృష్టించి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని పొద్దున వచ్చి నర్సంపేటలో నాకు పోలీసులు వచ్చి, మేడం మీరు పాదయాత్రను ఆపాల్సి ఉంటుంది అని మాట్లాడారు. నేను ఎందుకు ఆపుతానయ్యా, నాకు పర్మిషన్ ఉంది కదా పాదయాత్రకి, నేను ఎందుకు ఆపుతాను అని అడిగాను. అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రైజ్ అవుతుంది మేడం, మీరు ఆపాల్సిందే అని. నేను ఆపేదాని గురించి మాట్లాడారు తప్పితే, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ గురించి కానీ, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అని మీకు తెలిస్తే మీరు వాళ్ళని అదుపు తీసుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు అంటే దానికి సమాధానం లేదు. ఒక్కదానికి కూడా సమాధానం లేకుండా కేవలం పాదయాత్రను ఆపండి అన్న ధోరణిలోనే మాట్లాడారు. లేదు, నేను పాదయాత్ర చేస్తాను అని పోలీసులకు గట్టిగా చెప్పిన తర్వాత అదే పనిగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించాలి అన్నట్టుగాని, కేవలం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టిస్తే తప్ప మనం ఆ సాకు చెప్పి, ఆ వంక చెప్పి ఈ పాదయాత్రను నన్ను అరెస్టు చేసి ఈ పాదయాత్రను ఆపలేము అన్న ఉద్దేశంలో నా బస్సును తగలబెట్టి, కేవలం పోలీసులు 20 అడుగుల దూరంలోనే ఉన్నారు, నా బస్సును తగలబెట్టి మా విండ్షీల్డ్ బండ్లు అన్నీ ఇరగొట్టి మనుషుల మీదకి కూడా కార్లు పోనిచ్చి రాడ్లలో కొట్టి ఎంటబడి కొట్టి నానా బీభత్సము సృష్టించి, అక్కడ నేను ఉంటే ఇక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఇది అని నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత నేనేం చేశానండి, హైదరాబాద్కు వచ్చిన తర్వాత కేసీఆర్ గుండాలు ఏం చేశారో కేసీఆర్ గారు చూడాలి అన్న ఉద్దేశంతో అదే బస్సుని, అదే బండిని, ఏ బండి అయితే మీరు అద్దాలు ఇరగొట్టారో అదే బండి నేను డ్రైవ్ చేసుకుంటూ కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్దామని బయలుదేరాం. బయలుదేరినప్పుడు ప్రగతి భవన్కు దగ్గరలో కూడా లేమండి మేము, దూరంలో ఉండంగానే మీరు ఏరియల్ విజువల్స్ చూస్తే నేను ఒక లేన్లో ఉన్నాను, డబుల్ రోడ్ అది, ఈ డివైడర్ ఉంటుంది, డివైడర్కు పక్కన మేముంటే డివైడర్ మిగతా లేన్లన్నీ ఖాళీగానే ఉన్నాయి, ట్రాఫిక్ ఫ్లో అవుతూనే ఉంది. పోలీసులు అదే పనిగా వచ్చి హారిజాంటల్గా అన్ని లేన్లు బ్లాక్ చేశారు. బస్సు ఒక లేన్లో ఉంది, నా బండి బస్సు ముందరుంది, హారిజాంటల్గా బ్లాక్ చేసి అక్కడ కూడా మళ్ళీ ట్రాఫిక్ జామ్ వాళ్ళే క్రియేట్ చేసి నేను లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ చేస్తున్నానని చెప్పి మళ్ళీ నన్నే అరెస్ట్ చేసి, నన్ను దిగమంటే నేను ఎందుకు దిగుతాను అన్నాను, దిగరన్నంత అన్నందుకు ఆ బండిలోనే నన్ను కూర్చోబెట్టి నన్ను అలాగే టో చేసి తర్వాత బండ్లు డోర్లు ఇరగొట్టి మా మనుషులు నా పక్కన కూర్చున్న ఆయనని లాక్కెళ్ళి ఈడ్చుకెళ్ళి కొట్టుకుంటూ తీసుకెళ్లారు పోలీసులు. ఇంత చేయాల్సిన అవసరం ఏముంది, ఇంత పోలీసులు ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం ఏముంది, పోలీసులు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మారాల్సిన అవసరం ఏముంది, ఈరోజు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ని ఎలా వాడుకుంటుందో తెలంగాణ స్టేట్ పోలీసును కేసీఆర్ గారు అలాగే వాడుకుంటున్నారు. తెలంగాణ స్టేట్ పోలీసుగా లేదు ఇప్పుడు, టీఆర్ఎస్ పోలీసుగా మారిపోయింది. ఇది తెలంగాణ రాష్ట్రంగా లేదు ఇప్పుడు, ఇది ఆఫ్ఘనిస్తాన్ లాగా మారిపోయింది. ఇది తాలిబాన్ల రాజ్యం నడుస్తుంది ఇక్కడ. ఒక మహిళని చూడకుండా, కనీస గౌరవం లేకుండా, నేను లాయర్ను కలుస్తానన్నా కూడా ఒప్పుకోకుండా ఈ మొత్తము పైన నుంచే ఆర్డర్స్ వచ్చినాయనే చెప్తున్నారు అందరూ. మీరు పదే పదే తాలిబాన్లు అంటున్నారు కదా, ఈరోజు బాల్కా సుమన్ గారు ప్రెస్ మీట్ పెట్టి చెన్నూరు ఎమ్మెల్యే ఒకటే అన్నారు, అంటే మీ ఆటలు తెలంగాణలో చెల్లవు, మీ అయ్య జాగీర్ కాదు ఇది, మీరు ఇంతకుముందు నంద్యాల బైపో ఎన్నికల్లో ఏం చేశారో తెలుసు కదా, తెలంగాణకు వెళ్ళాలంటే రాష్ట్రం విడిపోతే అది మనం వీసా తీసుకోవాలి, అది వేరే దేశం ఎలాగా అయిపోతుంది, అదొక పాకిస్తాన్లా అయిపోతుంది అని ఆ రోజు అన్నారు. ఈరోజు చూస్తే మీరు కేసీఆర్ని తాలిబాన్ నాయకుడిగా పోలుస్తారా, ఇక్కడి వారిని తాలిబాన్ అంటారా, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అంటారా అంటూ మీ ఆటలు తెలంగాణలో సాగవంటూ బాల్కా సుమన్ గారు ఒక స్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు కదా. మీరే చెప్తున్నారుగా, ఒక స్థాయిలో వార్నింగ్ అని, తాలిబాన్లే కదా ఒక స్థాయిలో వార్నింగ్ ఇచ్చేది. ఓకే ఓకే, అంతే కదా, ఏమిటి నల్లిలాగా నలిపేస్తాము, లోటస్ పాండ్ నుంచి బయటకు అడుగు పెట్టనివ్వము, ఎలా పాదయాత్ర చేస్తాము చూస్తాము, ఇవన్నీ మాటలు ఎవరు మాట్లాడతారండి? పాదయాత్ర సమయంలో కూడా నాపై కూడా అంటే బాల్కా సుమన్ గారు అవాకులు చవాకులు పేలారు, నేను ఊ అని అంటే ఆ రోజు మా అనుచరులు అక్కడే భూస్థాపితం చేసేవారన్నట్టుగా మాట్లాడారు. నేను పట్టించుకోలేదు, ఒక ఆడకూతురిపై ఎందుకు ప్రతాపం అని వదిలేశాను, ఇక ఇలా మాట్లాడుతూ పోతే భవిష్యత్తులో ఏమైనా జరిగితే మాకు సంబంధం లేదు అంటున్నారు. అందుకే కదా నేను తాలిబాన్లు అంటున్నాను, నేను వాళ్ళ మాటలు వినండి మీరు, మీకు తాలిబాన్ల మాటలు కనిపించడం లేదా అక్కడ?
తాలిబాన్లు మాట్లాడితే ఇలాగే ఉంటుందండి, తాలిబాన్లు మాట్లాడితే ఇలాగే ఉంటుంది. వాళ్ళు తాలిబాన్లు అని వాళ్ళే ఒప్పుకుంటున్నారు, నేను చెప్పడం కాదు కదా. ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే వాళ్ళు తాలిబాన్ కాక ఏమవుతారండి? ప్రజాస్వామ్యంలో నాకు పాదయాత్ర చేసే హక్కు లేదా? ప్రజాస్వామ్యంలో నాకు పర్మిషన్ తీసుకొని కదా పాదయాత్ర చేస్తున్నా నేను. మరి నాకు ప్రజాస్వామ్యంలో పాదయాత్రని ఎందుకు అడ్డుకుంటున్నారు? అడుగు అడుగునా మా ఫ్లెక్సీలు ఎందుకు చింపేస్తున్నారు? అడుగు అడుగునా మా మనుషులు ఎందుకు బెదిరిస్తున్నారు? ఇంకా ఎక్కడ వీలైతే అక్కడ ఎందుకు అటాక్ చేస్తున్నారు? మొన్న ఒకసారి మా నైట్ క్యాంప్ని తగలబెట్టారు, మా డిస్ట్రాయ్ చేశారు. అంతకుముందు మా ఇంకొక ఘటన జరిగింది, సోమన్న ఘటన జరిగింది. ఇలా అడుగు అడుగునా జరుగుతూనే ఉన్నాయి కదా. ఎక్కడా కానీ వాళ్ళ మీద కేసులు పెట్టడం లేదు కదా, ఎక్కడా వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని అడ్డుకోవడం లేదు కదా. మరి తాలిబాన్ల రాజ్యం కాక ఏమవుతుందండి? ఆఫ్ఘనిస్తాన్లో ఇలాగే ఉంటుంది. వెళ్ళొచ్చారు మేడం ఆఫ్ఘనిస్తాన్? మేము మీరు చదివాను, నేను చదివారా ఆఫ్ఘనిస్తాన్ గురించి? చదివారు బుక్లు, అందుకే అంతగా చెప్తున్నారు, గట్టిగా చెప్తున్నారు మీరు. ఇకపోతే మేడం మీరు అంటున్నారు కదా చాలా సంఘటనని, మీరు 223 రోజులు 3515 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు మీరు. ఈ సుదీర్ఘ పాదయాత్రలో ఇట్లాంటి సంఘటన ఎన్నో జరిగాయి. అంటే మీరు వనపర్తి వెళ్ళినప్పుడు మంత్రి నిరంజన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కావచ్చు, అక్కడ మీకు ఆయనకు మాటల యుద్ధం జరిగింది. ఇక ఖమ్మం నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మరో మంత్రి పువ్వాడ అజయ్ గారికి మీకు మాటల యుద్ధం జరిగింది. ఇక మధ్య మధ్యలో ఇక చిన్న చిన్న దాడులు జరిగాయి, మీ టెంట్లు కాల్చేయడం. కానీ నర్సంపేటకు వెళ్ళగానే ఏకంగా వాహనాల దగ్ధాలు, భౌతిక దాడులు, పరిగెత్తిచ్చి కొట్టడాలు ఇవన్నీ జరిగాయనమాట. ఏంటి అసలుకి? అంటే నర్సంపేటలో ఉన్నది ఎవరు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. గతంలో మీ సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాష్ట్ర విభజన సందర్భంలో మానుకోట వెళ్తున్నప్పుడు కూడా, అప్పుడు ఆయన వరంగల్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్నారు టీఆర్ఎస్ పార్టీకి, ఆ సమయంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ళు వేయించింది నాటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఈరోజు అక్కడ మీ నర్సంపేటలో దాడులు చేయించింది పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. ఏంటి అసలు అక్కడ ఈయన ఇక్కడ ఈయన? ఆయన మీ ఫ్యామిలీ పైన కక్ష కట్టారు. ఆయన పాదయాత్ర క్రమంగా మీరు గమనిస్తే క్రమంగా వస్తున్న ఆదరణ, మాకు వస్తున్న ఆదరణ పెరుగుతూ రావడంతో సీరియస్నెస్ కూడా, దీన్ని సీరియస్గా తీసుకోవడం కూడా, వాళ్ళ వైఖరి కూడా మారింది. మీరు చూస్తే ఇనీషియల్గా అంత రియాక్షన్స్ లేవు, ఆ తర్వాత నుంచి పెరుగుకుంటూ వచ్చాయి. తీరా మేము వరంగల్కి వచ్చేసరికి 3500 కిలోమీటర్ల పాదయాత్ర ముగించుకోవడం జరిగింది. అది దట్స్ ఎ హ్యూజ్ మైల్ స్టోన్, గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ ఓకే. బట్ ప్రజల సేవలో అంత మటుకు దేవుడు చేయగలిగించాడు. ఒక మహిళ 1000 కిలోమీటర్లు తిరగడం అంటే సామాన్యమైన విషయం కాదు మేడం. అవును, అంత ఆదరణ వస్తుంది కాబట్టి ఇది ఎలాగైనా అడ్డుకోవాలి, ఇంకా ఎలాగైనా ఆపాలి అన్న ప్రయత్నంలో భాగమే ఇది. నేను ఇప్పుడు చెప్తున్నానండి, మేము ఎల్లుండి మళ్ళీ ఎల్లుండి పాదయాత్ర మొదలు పెట్టబోతున్నాం. ఈ ఎల్లుండి పెట్టబోయే పాదయాత్ర ఏదైతే వీళ్ళు ఇంతకుముందు మీరు చెప్పిన ఘటన అన్నారో అదే మళ్ళీ రిపీట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కోవాలి, ఎక్కడ దెబ్బతిన్నారో అక్కడ నుంచి స్టార్ట్ కావాలి. మేము పాదయాత్ర చేయాలనుకుంటున్నాం. పాదయాత్రను ఈ రోజు నుంచి కూడా మీరు గమనిస్తే ఇప్పటికే ముగ్గురు మాట్లాడారా, నలుగురు మాట్లాడారా పాదయాత్ర గురించి, దూషిస్తూ, నన్ను దూషిస్తూ, పాదయాత్రను దూషిస్తూ మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కామన్ సెన్స్ ఏం చెప్తుంది? మేము ఎల్లుండో రేపో ఎల్లుండో పాదయాత్రను మొదలు పెడితే మళ్ళీ అదే సిచ్యువేషన్నే తీసుకొస్తారు, అదే గొడవలు చేయడానికి, అదే రక్కస్సు చేయడానికి, అలాగే మళ్ళీ మమ్మల్ని ఎదిరించడానికి, మా మీద అటాక్ చేయడానికి. ఇవన్నీ వీళ్ళ మాటలు గమనిస్తున్నారా మీరు? మీరు ఏం జరిగినా మా బాధ్యత కాదు, మేము ఆపిపెట్టాము, మేము ఆపకపోతే ఎప్పుడో జరుగును అంటే వీళ్ళంతా రెచ్చగొడుతున్నారనమాట వాళ్ళ కార్యకర్తలను. మీరు చేయండి చేయండి అని చెప్పడం అన్నమాట. అంటే ఇవి మళ్ళీ ఇది ఇంతటితో ఆగిపోలేదు, మేము మళ్ళీ మళ్ళీ చేస్తాము అని నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తూ వాళ్ళను రెచ్చగొడుతూ ఇది మేము చేస్తాము అని చెప్పడం అన్నమాట. మొండి ధైర్యము వాళ్ళు అలాంటి వార్నింగ్లు ఇస్తున్నా మళ్ళీ చేస్తా మళ్ళీ ప్రజల మధ్యకి వస్తానంటున్నారు. నిన్నట్టు చూసి లిఫ్ట్ చేసుకుంటూ టోయింగ్ తీసుకెళ్ళా మీ వెహికల్ని, ఆ వెహికల్లో అలాగే కూర్చుండిపోయారు. ఏంటా మొండి ధైర్యం, గుండె ధైర్యం అసలు? ఇంకొకసారి దిగాక అంతే అండి, రాజన్న బిడ్డకు తిరుగుండదా? ఏమో భయం అనిపించదండి. ఎలా అసలు మాకు వెహికల్ కొద్దిగా అయితే భయం అవుతుంది, అసలు లిఫ్ట్ చేసి టోయింగ్ చేసుకెళ్తుంటే ఎలా కూర్చున్నారు అసలు వెహికల్లో? తెలియదన్న. అంటే అది 5 కిలోమీటర్లు ఎస్ఆర్ నగర్ తీసుకెళ్లారు మళ్ళా అసలు చాలా. ఏదైనా ఒకసారి డిసైడ్ చేసుకోవాలన్న, కానీ డిసిషన్ అంటూ తీసుకున్నాక వెనకడిగా వేయొద్దు అన్నది రాజశేఖర్ రెడ్డి గారు చాలా గట్టిగా చెప్పేవాళ్ళు. ఆలోచించు, ముందే ఆలోచించుకో, ఒకసారి అనుకున్నాక మాత్రం వెనకడుగు వేయకూడదు. సార్ రాజశేఖర్ రెడ్డి గారి మాటలు మీ గుండెల్లో చాలా
చచ్చుకుపోయినట్టుండే, పదిహేను ఉన్నట్టుండే అసలుకి అన్నిటికీ. ఆయన నేర్పిన గుండెధైర్యమేనా ఇది? అంతే, ఆయన కూడా ఏ విషయంలోనైనా చెలించిన ఒక క్షణమే, ఒక ఏదైనా అంటే ఒక బాధపడినా భయపడినా ఒక క్షణమే, ఆ వెంటనే ధైర్యం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడో, మోస్ట్లీ దేవుడి నుంచి తెచ్చుకుంటాడు, బట్ వెంటనే ఆయన నాయన కంపోజ్ చేసుకోగలడు. అదే ధైర్యం, ఈ ధైర్యం లేకపోతే ముందుకి అడుగు పడదు అన్నది నేర్పించాడు. అడుగు పడాలి అంటే గుండెలో విశ్వాసం ఉండాలి. దేవుడు నీతో ఉన్నాడు, నీ గుండెలో నిజాయితీ ఉంది, నువ్వు మంచి చేయాలనుకుంటున్నావు కాబట్టి దేవుని దీవెన నీకుంటుంది, ముందుకే అడుగేయి అన్నట్టు ఉండేది ఆయన ఆలోచన. అదే గుండె ధైర్యం ఉంది కదా. ఇప్పుడు ఏదైతే సంఘటన అంటే ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడ వెతుక్కోవాలి, ఎక్కడ దెబ్బతిన్నామో అక్కడి నుంచే స్టార్ట్ కావాలంటారు. అంటే మీరు పాదయాత్ర మళ్ళీ ప్రారంభిస్తే ఎక్కడ ఆగిపోయిందో నర్సంపేటలో, ఎక్కడైతే గొడవ అక్కడి నుంచే ప్రారంభిస్తారంటే పక్క నియోజకవర్గానికి వెళ్తారా? ఎలాగైనా చేయొచ్చన్న ఒక ఆలోచన తీరు ఏమిటంటే, నర్సంపేటలో మళ్ళీ మేము పాదయాత్ర అదే అక్కడి నుంచే మొదలు పెట్టాలని నేను పట్టొచ్చు. పట్టు పడితే మళ్ళీ అదే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను అరైజ్ అయిందని మళ్ళీ అదే రెచ్చగొట్టుడు అదే జరగొచ్చు. లేదు, ఇది కంట్రోల్ చేయాలి, నేను లా అబైడింగ్ సిటిజన్గా రెచ్చగొట్టే వాళ్ళలో నేను లేను అని చెప్పాలి అనుకుంటే పక్క నియోజకవర్గం నుంచి మొదలు పెట్టాలి. ఎందుకంటే నర్సంపేట హెడ్ క్వార్టర్స్లో మీటింగు అయిపోయింది కూడా, పబ్లిక్ మీటింగు హెడ్ క్వార్టర్స్లో మీటింగు కూడా అయిపోయింది. కనుక నా దృష్టిలో అయితే పక్క నుంచే మొదలు పెట్టాలి, పక్క నియోజకవర్గం మొదలు పెట్టాలి. కానీ మా వాళ్ళైతే ఎక్కడ వదిలిపెట్టామో అక్కడ మొదలు పెట్టకపోతే మనం వెనకడుగు వేసినట్టు ఉంటుంది అనే ఒపీనియన్ కూడా ఉంది. బట్ ఎలా చేస్తామో చూడాలన్న మీ ఆలోచన మేరకు వెళ్తారా, మీ కార్యకర్తలు మీ నాయకుల మీ పార్టీ శ్రేణుల అభిష్టం మేరకు వెళ్తారా? నేను అందరి అభిప్రాయాలు తీసుకుంటానన్న, అలా ఏం లేదు. అప్పుడప్పుడు నా మాట వాళ్ళు వింటారు, అప్పుడప్పుడు వాళ్ళ మాట నేను వింటాను. ఓకే, నవంబర్ 29 చాలా అంశాలకు ముడిపడి ఉంది, అది ఒకసారి తెలుసా మీకు? నవంబర్ 29, 2010 మీ సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వచ్చిన రోజు, అదే కాంగ్రెస్ పార్టీ పతనానికి పునాది పడింది, ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అదే పునాది రాజయ్యింది. అదే నవంబర్ 29 వైఎస్ షర్మిల గారి మీద కేసులు అరెస్టులు ఇవన్నీ జరిగాయి. అదే నవంబర్ 29 తెలంగాణ దివస్ రోజులు కేటీఆర్ ప్రాపరించారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా అన్నీ ఒకటే రోజు కలిసినా కూడా, అంటే ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ నవంబర్ 29 కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలికింది, మరి ఈ నవంబర్ 29 షర్మిలమ్మ గారి అరెస్టు వేటికి దారి తీస్తుందంటారు? నా పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర. ఓకే మేడం, మీరు ఒక స్ట్రైట్గా చెప్పండి నాకు ఒక ప్రశ్నకు, అంటే నిన్నటి సంఘటనపై మీరు అసలు ఇదేమి విపరీత పరిణామాలు అని బాధపడుతున్నారా, లేక ఈ సంఘటన మీ పార్టీ బలోపేతానికి ఒక సువర్ణ అవకాశమని మీరు భావిస్తున్నారా? అవకాశం కంటే కూడా అండి, ప్రజాస్వామ్యాన్ని అవమానించడం జరిగింది, అది బాధాకరం. ఇక్కడ కేసీఆర్ ఒక్కడే ఉండాలి, కేసీఆర్ ఒక్కనికే భజన చేయాలి, కేసీఆర్ లాంటి నాయకుడే లేడు, కేసీఆర్ గారు లాంటి ముఖ్యమంత్రే లేడు, ఇవన్నీ ఈ జపము, ఈ సైకోఫాన్సీ, ఈ టిరనీ, వీళ్ళంతా ఉన్న మైండ్ సిస్టమ్ ఎలాంటిది అన్నది బయటపెడుతుంది. వీళ్ళందరూ కేసీఆర్ గారిని యూనో జపం చేయడం అయితేనేమి, ఈయనని దేశం పిలుస్తుంది అని అయితేనేమి, ఈయన యూనో మహాత్మా గాంధీతో పోల్చడం అయితేనేమి, ఈయన ఇంకా దేశ రాజకీయాలలో ఇంకా ప్రధానమంత్రి అయిపోతాడు అని చెప్పడం అయితేనేమి, ఇలాంటివన్నీ ఎంత ఇబ్బెట్టుగా ఉంటాయంటే
మీరు రాష్ట్రంలో ఏం చేశారని మీరు దేశాన్ని ఉద్ధరించబోతున్నారు? మీరు రాష్ట్రంలో ఏదైనా సాధిస్తే కదా మీరు దేశాన్ని ఏదైనా నేను చేయగలను అని చెప్పడానికి. మీరు చేసిందల్లా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మీరు చేసిన ఏకైక పని డబ్బులు సంపాదించుకోవడం. ఒక అవినీతి తప్పితే మీరు ఏం చేశారు అని అడుగుతున్నాం కేసీఆర్ని. అసలు మీరు ఏ రకంగా మంచి నాయకుడు అవుతారు అని అడుగుతున్నాం. మీరు రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు, మీరు రైతుల ఆదరణ పొందగలిగారా? లేదు. మీరు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తామన్నారు, పోనీ అది మాటను నిలబెట్టుకొని వాళ్ళ ఆదరణ పొందగలిగారా? లేదు. నిరుద్యోగులకు పిఆర్సీ ప్రకారం 291,000 ఉద్యోగాలు ఖాళీగానే ఉన్నాయి, మీరు భర్తీ చేసి వాళ్ళ ఆదరణ పొందగలిగారా? లేదు. మీరు ఏ వర్గానికి న్యాయం చేశారు? బీసీలకు న్యాయం చేశారా? మీరు ఎన్ని మాటలు చెప్పారు వాళ్ళకు? ఒక్కొక్క కమ్యూనిటీకి అన్నారు, కార్పొరేషన్లు అన్నారు, ఇంకోటి అన్నారు, ఇంకోటి అన్నారు, పోనీ ఎస్సీలకు అన్నారు, ఎస్టీలకు అన్నారు. ఒక్క వర్గాన్ని కూడా మీరు సంతోషపెట్టలేకపోయారు కదా. ఇక్కడ ఒక టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు తప్ప ఎవరు బాగుపడ్డారు కేసీఆర్ గారి పాలనలో? ఎవరూ బాగుపడలేదండి. వీళ్ళు చేసిందల్లా అవినీతి. ఎవడు ఏ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏ లెవెల్లో డబ్బులు సంపాదించుకోగలడో ఆ లెవెల్లో డబ్బులు సంపాదించుకున్నాడు. ఎమ్మెల్యే లెవెల్లో ఎమ్మెల్యే చేసుకున్నాడు, మంత్రి లెవెల్లో మంత్రి చేసుకున్నాడు, ముఖ్యమంత్రి లెవెల్లో ముఖ్యమంత్రి చేసుకున్నాడు. ముఖ్యమంత్రి గారైతే అతి భయంకరంగా తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్టులను ఒకే కాంట్రాక్టర్కి ఇచ్చి, ఆ కాంట్రాక్టర్తో ఈయన కుమ్మక్క ఈయన కమిషన్లు తీసుకొని ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టులోనే 70,000 కోట్ల అవినీతి జరిగిందండి. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఈరోజు దేశంలోనే బిగ్గెస్ట్ స్కామ్ ఆఫ్ ఇండియా. ఎందుకు చెప్తున్నాను అంటే, అదే ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు 38,000 కోట్లకు పూర్తి చేయాలనుకుంటే కేసీఆర్ గారి చేతుల్లో పెడితే రీడిజైనింగ్ పేరుతో కేవలం 200,000 ఎకరాలకు ఎక్కువ నీళ్ళు ఇచ్చే నెపం చూపించి 120,000 కోట్లకు తీసుకెళ్లాడు ఆ ప్రాజెక్టు కాస్ట్ని. 120,000 కోట్లకు తీసుకెళ్లాడు ఆ ప్రాజెక్టు కాస్ట్ని. ఆ 120,000 కోట్లలో దాదాపు 100,000 కోట్లు సెంట్రల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి తెచ్చుకున్న అప్పు, లోన్స్గా తెచ్చుకున్నాం మనం మొత్తం. అంటే అంత, సే ఫర్ ఎగ్జాంపుల్ 38,000 క్రోర్స్ ఒక ప్రాజెక్టు పూర్తయిపోతుంది అనుకుందాం, పోనీ అప్పటి నుంచి ఇప్పటికీ టైం పెరిగింది, ఎస్కలేషన్ కాస్ట్ ఉంటాయి అనుకుందాము, పోనీ ఒక 20-25% మీరు ఎస్కలేషన్ కాస్ట్ వేసుకున్నా కూడా 50,000 కోట్లతో పూర్తవ్వాల్సిన ప్రాజెక్టు 120,000 కోట్లతో పూర్తయిందంటే అక్కడే మీకు 70,000 కోట్ల అవినీతి కనిపిస్తుంది కదా. అన్ని ఏది తీసుకున్నా కూడా మెగా కృష్ణారెడ్డి అనే వాడికి మీరు కాంట్రాక్ట్ ఇస్తారు, ఏ ప్రాజెక్ట్ అయినా వాడికే ఇస్తాడు, పాలమూరు రంగారెడ్డి అయినా వాళ్ళకే ఇస్తారు, మిషన్ భగీరథ అయినా వాళ్ళకే ఇస్తారు, పాత దాంట్లకే పెయింట్లు వేస్తారు, దాని మీద కొత్తగా బోర్డులు రాస్తారు, పాత పైప్లైన్లే వాడతారు, అంతా బోగస్సే. మొత్తం అన్ని ప్రాజెక్టులు బోగస్సే. అసలు కాళేశ్వరం ప్రాజెక్టుతో 18,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని చెప్పి యాసంగి వానాకాలంలో పోయిన సంవత్సరము వాళ్ళే చెప్పిన మాట 57,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు అని. 18,00,000 ఎకరా ఎక్కడ మీరు చెప్పింది, 57,000 ఎక్కడ మీరు చెప్పేది వాస్తవం మేడం? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఢిల్లీకి వెళ్ళారు కదా మీరు. అవును, ఇవన్నీ చెయ్యకుండా మీరేదో దేశ రాజకీయాలను దేశాన్ని ఉద్ధరిస్తారు అన్నట్టు, దేశ రాజకీయాలు పోతే దేశకి నేత అన్నట్టు, దేశం పిలుస్తుంది అన్నట్టు, ఎందుకండి ఇవన్నీ? ఎవరిని మోసం చేయడానికి? ఎవరికి కనిపించడం లేదు? మీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమైనా గంతలు కట్టుకున్నారేమో కానీ ప్రజలకైతే స్పష్టంగా కనిపిస్తుంది. ఈయన ఇక్కడ ఏమి చేయలేనోడు అక్కడ ఏం చేస్తాడు? కూట్లో రాయి తీయలేనోడు ఏట్లో రాయి తీస్తాడా? వాళ్ళ స్వార్థం కోసం కాకపోతే ఇక్కడ దోచుకోవడం అయిపోయింది. ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి కాదు, అది బందిపోట్ల రాష్ట్ర సమితి. ఇప్పుడు బందిపోట్ల రాష్ట్ర సమితి పెట్టి ఇక్కడ దోచుకోవడం అయిపోయింది, అక్కడ దోచుకోవడానికి పోతున్నారు కేసీఆర్ సార్. ఇక్కడ మీరు తెలంగాణలో అంటే కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఫిర్యాదు చేయడం, 2 సార్లు ఢిల్లీకి వెళ్ళారు, ఏమి సాధించారు అంటే అది ఒక ప్రశ్నార్థకము. అయితే మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అంటే, కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ప్రాణ, మీరు చెప్పినట్టు ప్రాణహిత చేయాల రీడిజైనే కాళేశ్వరం ప్రాజెక్టు. అంటే 100,000 కోట్లతో విలువైన కాళేశ్వరం ప్రాజెక్టుని ఆయన కట్టేస్తున్నారు. కానీ మీ నాన్నగారు భూపాలంపల్లి జిల్లా, ఇప్పుడు ప్రస్తుత భూపాల జిల్లాను చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకి అప్పట్లో శంకుస్థాపన చేశారు. అంటే అది 70,000 కోట్ల ప్రాజెక్టే. అది ఆ భూపాలంపల్లి చుట్టుపక్కల ఒక 5 నియోజకవర్గాలకు సాగు తాగునీటి ఇచ్చే ప్రాజెక్ట్. కానీ దాన్ని ఇంతవరకు అయింది పట్టించుకోలేదు, అక్కడితో ఆగిపోయింది అది ఆ ప్రాజెక్టు. కాస్ట్ కూడా లేదండి చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, చాలా లోకల్గా చాలా వాటికి ఉపయోగపడే ప్రాజెక్టు. కానీ పెద్ద కాళేశ్వరం ఈయన కట్టానని చెప్పి ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్టులను, ఎన్నో ప్రాజెక్టులను అటకెక్కించాడు కేసీఆర్ సార్.
ఈయన చెప్పిన రీజన్ అలా, సే ఫర్ ఎగ్జాంపుల్ దేవాదుల తీసుకుందాం. దేవాదుల ప్రాజెక్టు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, మూడు ఫేజ్లు ఉన్నాయి. ఫేజ్ 1లో మెయిన్ పైప్ లైన్స్ వేయాలన్నది రాజశేఖర్ రెడ్డి గారి అభిమతం. ఫేజ్ 2లో చిన్న చిన్న కెనాల్స్ కట్టి మిగతా వాటికి కూడా నీళ్ళు ఇవ్వాలన్నది రాజశేఖర్ రెడ్డి గారి అభిమతం. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే అన్ని ఫేజులు కూడా పూర్తయిపోయేవి, కానీ రాజశేఖర్ రెడ్డి గారు అకాల మరణం వల్ల ఫేజ్ 1 పూర్తిగా పూర్తయింది. ఫేజ్ 2 50% పనులు పూర్తయ్యాయి అనుకుంటా. ఫేజ్ 3 ఒకటి రెండు ప్యాకేజీలు చేసినట్టున్నారు. సో ఇవి రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికుంటే అయిపోయేగలిగిన ప్రాజెక్టులు, ఇవన్నీ కూడా చిన్న చిన్న అమౌంట్లు పెడితే అయిపోయే ప్రాజెక్టులు. కానీ కేవలం రాజశేఖర్ రెడ్డి గారికి క్రెడిట్ వస్తుందని, రాజశేఖర్ రెడ్డి గారు పేరు నిలిచిపోతుందని అవన్నీ పక్కన పెట్టారు. ఇలా చిన్న కాళేశ్వరం అయినా, దేవాదుల మిగతా ఫేజులైనా, లేకపోతే ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టును ముందరేసుకున్నాడు కేసీఆర్ సార్. ఎందుకని? ఎందుకంటే అది పెద్ద ప్రాజెక్టు కాబట్టి, పెద్ద కమిషన్లు వస్తాయి కాబట్టి, అంతే కదా. చిన్న కాళేశ్వరం గురించి ఎందుకు వాయిస్ ఇవ్వడం లేదు? ఎందుకు మాట్లాడలేదు మీ నాన్నగారు? మీరు లోకల్గా మీ స్పీచ్లు వినండి. నేను ప్రతి నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి గారు అక్కడ ఏం తలపెట్టారు, అక్కడ ఏది సగంలో మిగిలిపోయాయి, ఏది కంప్లీట్ చేయగలిగి కూడా కేసీఆర్ చేయలేదు, అన్నీ మాట్లాడాను నేను. ప్రతి నియోజకవర్గంలో లోకలైజ్డ్గా ఆ ఇష్యూస్ను అడ్రస్ చేస్తూనే మాట్లాడాను నేను. ఓకే, ఒక్కసారి మనం నిన్నటి సంఘటన విషయానికి వస్తే, అంటే తెలంగాణలో ఒక రాజకీయ పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వచ్చేసి 4వ స్థానంలో ఉందని విశ్లేషకులు అంటున్నారంట. అయితే నిన్నటి సంఘటనతో మొత్తం అటెన్షన్ ఒక్కసారిగా లోటస్ పాండ్ వైపు రావడము, తెలుగు ఛానల్లే కాదు నేషనల్ మీడియాస్ కూడా అటెన్షన్తో ఇక్కడే పెట్టడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్టీపీకి గ్రాఫ్ అలా పెరిగిపోయింది. దీనికి కారణము నేనంతా కూడా ఏదైతే నర్సంపేటలో జరిగిన సంఘటనతో మీరు ఇక్కడికి వచ్చి అంతటి ఆగకుండా ఒక ప్రగతి భవన్ను, సీఎం ఆఫీస్ను ముట్టడించడానికి వెళ్తే అరెస్టు చేస్తారని తెలిసినా కూడా మీరు వెళ్ళారు అంటే అదంతా ఒక పబ్లిసిటీ స్టెంటే అని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు, మరికొంతమంది ఆరోపిస్తున్నారు. నిజంగా దాన్ని ఎలా చూస్తారు మీరు? పబ్లిసిటీ చేయాలంటే ఎన్నో చేయొచ్చండి. నేను చెప్పానా నా బస్సును పగలగొట్టండి, నా బస్సును తగలబెట్టండి అని? నేను చెప్పానా మా బండ్లను ఏమో బజ్జి బజ్జిగా కొట్టండి అని? వాళ్ళు చేసిన దానికి నేను చేయాలనుకుందల్లా జనాలకు అర్థం కావాలి, ముఖ్యమంత్రి చూడాలి. ఆయన పార్టీలో ఇప్పుడు నాయకులు లేరు, కార్యకర్తలు లేరు, ఉన్న ఉద్యమకారులందరినీ పంపించేశారండి, గెంటేశారు. ఒక్క మంచోడు లేడు ఇప్పుడు ఆ పార్టీలో, కావాలనే గెంటేశారు. వీళ్ళంతా స్వార్థం కొద్దీ వీళ్ళు సంపాదించుకోవడానికి వాళ్ళు అడ్డని, వాళ్ళ ఇప్పుడు మిగిలింది స్వార్థపరులు. ఇప్పుడు ఉన్న లీడర్లు, కార్యకర్తలు వీళ్ళంతా గూండాలి. వీళ్ళు చేసిన దానికి, వీళ్ళు చేసిన తప్పుకి అక్కడ ఏ సిచ్యువేషన్లో అయితే పొద్దున పోలీసులు వచ్చి నాకు పాదయాత్ర ఆపమని చెప్పారు, అప్పుడు వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసి ఉండొచ్చు, అప్పుడు చేయలేదు. మళ్ళీ మార్నింగ్ నా బస్సును తగలబెట్టారు, అప్పుడు హౌస్ అరెస్ట్ చేసి ఉండొచ్చు, అప్పుడు చేయలేదు. మళ్ళీ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్ లంచ్ 4 గంటల టైంలో నా మీద దాడి చేశారు. అంతవరకు ఎందుకు ఆగారు అని అడుగుతున్నాం. ఎప్పటికప్పుడు కట్టడి చేస్తుంటే ఆ కార్యకర్తలను, టీఆర్ఎస్ పార్టీ గూండాలను మీరు ఎప్పటికప్పుడు కట్టడి చేస్తుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఇది నేను ఆర్కెస్ట్రేట్ చేయలేదు కదా, మీరు చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఆఖరికి నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొచ్చారు. మరి నాకెంత బాధ కలగాలి? తప్పు చెయ్యని దానికి అసలు మీరు చేయాల్సింది మీరు చేయకుండా మీ బాధ్యతను ఏదో తప్పు నేను చేసినట్టుగా నా మీద పెట్టి, లా అండ్ ఆర్డర్ నేను డిస్ట్రాయ్ చేస్తున్నాను అన్నట్టు నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తే, నేను 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, ప్రజల సమస్యల కోసం పాదయాత్ర చేసి, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని, నా ఇంటిని పక్కన పెట్టి రోడ్ల మీద నేను బతుకుతూ నెలల తరబడి ఇంత చాకరీ చేస్తే, గొడ్డులాగా పనిచేస్తే, నన్ను అరెస్ట్ చేసి హైదరాబాద్కు తీసుకొస్తే నా కడుపు మండదా? నాకు ఎలా ఉండాలి? ముఖ్యమంత్రిని చూడాలనుకున్నా నేను, ముఖ్యమంత్రి ఆ బండ్లు చూడాలి. చూడనివ్వండి, తప్పేముంది? అంటే సంఘటన జరిగిన తర్వాత వెళ్తే, నిరసన చేయడానికి వెళ్తే ఎవరైనా అడ్డుకుంటారు కదా అసలు? అది తెలిసినా కూడా అంటే ఇన్ని వేల కిలోమీటర్లు, 3500 కిలోమీటర్లు అని చెప్తున్నారు. తొలి నుంచి కూడా 3500 కిలోమీటర్ చేసినా అంత పబ్లిసిటీ రాలేదు. ఒక చిన్న సంఘటన జరిగింది, దాన్ని అనుకూలంగా మలుచుకొని దీన్ని ఒక పబ్లిసిటీ చేసుకోవడానికి ఉపయోగించుకున్నారని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. వాళ్ళు ఏదైనా అంటారండి, నేనా అడిగింది పోలీసులు నన్ను రిమాండ్లో పెట్టుకోమని? అసలు రిమాండ్లో ఎవరు పెట్టుకుంటారండి? నన్ను అరెస్ట్ చేశారు, నా బండిని టో చేశారు, నన్ను తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, 7 గంటల పాట నన్నడ కూర్చోబెట్టారు. నేను చెప్పానా నన్ను కూర్చోబెట్టండి అని? నన్ను రిమాండ్ కూడా అడిగారు. అసలు రిమాండ్లో ఎవరిని పెట్టుకుంటారండి?
ఇంటరాగేషన్ చేయాలనుకుంటే ఫర్దర్గా ఒక కేసులో రిమాండ్కి అడుగుతారు కోర్టుని. కరెక్ట్. నన్ను ఎందుకు అడిగారు రిమాండ్? నన్ను ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు? నన్ను ఎందుకు రిమాండ్లో పెట్టాలనుకుంటున్నారు? ఇదంతా నేను ప్లాన్ చేసింది కాదు కదా, మాకు బెయిల్ ఇచ్చింది కోర్టు. ఇదంతా నేను ఆర్కెస్ట్రేట్ చేసింది ఏమీ లేదండి. దేవుడు ఎలా నడిపిస్తాడో అలా నడిచాం, కానీ నేను చేయాలనుకున్నదల్లా చూడాలి, ప్రజలు చూడాలి, ముఖ్యమంత్రి చూడాలి, ఏం జరుగుతుందో మీడియా చెప్పాలి. ఇది చెప్పాలి అంటే ముఖ్యమంత్రి దగ్గరికి ఈ బండ్లు పోవాలి. ఈ బండ్లు పోవాలంటే నేను నడుపుకొని పోవాలి. ఇది ఒక్కటే అనుకున్నాం మేము, ఇది ఒక్కటే చేయాలి. మీ ఆలోచన కరెక్ట్, మీ ఆశయం కరెక్ట్, అంతా బాగానే ఉన్నా కానీ ఈ పబ్లిసిటీ స్టెంట్ వెనక మీ వెనక ఉన్న విషనాగు ఎవరో మాకు తెలుసు అని టీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అంటే వాళ్ళ విషనాగు అంటే అమిత్ షా గారిని ఉద్దేశించి అన్నట్టుగా అందరూ చర్చించుకుంటున్నారు. అమిత్ షా ఫోన్ చేసి వీళ్ళకి చెప్పాడా నన్ను అరెస్ట్ చేయమని, నా బండిని టో చేసి తీసుకెళ్ళమని? వీలు కదా అండి చేసింది, వీలు కదా నా బండిని తగలబెట్టింది, వీలు కదా అన్ని చేసింది, నా దాడులు చేసింది, వీలు కదా నన్ను అరెస్ట్ చేసింది, నన్ను ఏమైనా సిబిఐ వచ్చి అరెస్ట్ చేసిందా? లోకల్ పోలీసు విషనాగ్ కేసీఆర్. మీ వెనక ఉన్న విషనాగు? మా వెనక ఉన్న విషనాగు అంటే ఇదంతా చేసింది, ప్లాన్ చేసింది, మా పాదయాత్రను ఆపాలా అనుకున్నది ఇదంతా కేసీఆర్. కానీ మీరు దీన్ని అనుకూలంగా మలుచుకోవడానికి ఇలా చేస్తే పబ్లిసిటీ వస్తుందని చేయించింది అన్న విషనాగు గురించి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏ విషనాగు గురించి మాట్లాడుతున్నారో నాకు తెలియదండి. తెలంగాణలో ఉన్న విషనాగు, ఏకైక విషనాగు కేసీఆర్ గారు. నిన్న మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఐ థింక్ 527, 323, 333 సెక్షన్లు అనుకుంటా. 333 అంటే మీరు స్టేషన్లో ఒక ఎస్ఐ పిస్టల్ని బలవంతంగా లాక్కునే ప్రయత్నం చేశారు, అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి యొక్క విధులకు ఆటంకం కలిగించారు, అది ఇదనే సెక్షన్ నమోదు చేశారు. నిజంగా మీరు అంత సాహసం చేశారా పిస్టల్ లాక్కోవడానికి? రూమ్లో పెట్టారు అంతే, అంతకుమించి వాళ్ళు ఏం చేయలేదు, అంతకుమించి నన్ను ఏం చేయనివ్వలేదు. ఓకే, నన్ను ఒక రూమ్లో పెట్టారు, మిగతా వాళ్ళని కూడా ఎక్కడెక్కడో పెట్టారు, అసలు కలవనివ్వలేదు కూడా, సపరేట్గా రూమ్స్లో పెట్టారు. అంటే ఒక మహిళ ఒక పోలీస్ ఆఫీసర్ని మ్యాన్ హ్యాండిల్ చేసిందా? ఒక మహిళ అయ్యుండి నేను ఫిజికల్గా తీసుకుంటే మహిళకు ఉండే ఫిజికల్ స్ట్రెంగ్త్, మ్యాన్కు ఉండే ఫిజికల్ స్ట్రెంగ్త్ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. దేవుడి సృష్టి అలాంటిది. మహిళ తక్కువ అని నేను చెప్పడం లేదు, మహిళకు మెంటల్ స్ట్రెంగ్త్ మ్యాన్ కంటే చాలా ఎక్కువ. కానీ ఫిజికల్గా ఒక మహిళ, నేను ఒక మొగాడిని లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ను అసాల్ట్ చేశానన్న కేసు వాళ్ళు పెట్టారంటే అది అసలు నమ్మసక్యంగా ఉందా? అలాంటి కేసు పెడితే అసలు నేను వాళ్ళ ప్రాపర్టీ లాక్కున్నానని, లాక్కోబోయానని ఇవన్నీ అసలు వీళ్ళని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. మీకు దమ్ముంటే ఒక్క ఎవిడెన్స్ బయట పెట్టండి. అసలు ఎవిడెన్సే ఉండదు, ఎందుకంటే ఇది ఫాల్స్ అలిగేషన్. ఒక్క ఎవిడెన్స్. వాళ్ళ సీసీ కెమెరాలు ఉంటాయి కదా అక్కడనే, వాళ్ళ రూమ్లలో ఉన్నాయి కదా, ఉన్నాయి, నా నేను కూర్చున్న రూమ్లో కూడా ఉన్నాయి. ఐఎమ్ ష్యూర్ సంబడి వాజ్ అబ్జర్వింగ్ మీ. నేను కూర్చున్న రూమ్లో కూడా సీసీ కెమెరా ఉంది ఒక కార్నర్లో. మీ దగ్గర ఎవిడెన్స్ బయట పెట్టండి. నేను నిజంగానే చేస్తుంటే మీకు దమ్ముంటే ఆ సెక్షన్ల ఎవిడెన్స్ను బయట పెట్టమని నేను టీఆర్ఎస్కు పోలీసులకు ఛాలెంజ్ చేస్తాను. మీకు జరిగిన అన్యాయం పైన, మీకు పెట్టిన సెక్షన్ల పైన ఎవిడెన్సులు సాక్ష్యాలు మీరు అడుగుతున్నారు కదా, అదేవిధంగా తెలంగాణలో మంత్రులు కావచ్చు, నేను నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డికి మీరు చేసిన కామెంట్స్ కావచ్చు, సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా? ప్రజలు చెప్తున్నారండి నాకు. సాక్ష్యాలు అంటే ఈయన ఒకప్పుడు ఒక ఎల్ఐసి ఏజెంట్ లాగా ఒక ఏజెంటు, సాక్ష్యాలు ఎతుకుతే దొరుకుతాయి. ఇది అబద్ధము అని వాళ్ళు కూడా చెప్పడం లేదు చూడండి. మీరు వ్యక్తిగత దూషణలు చేశారు అంటున్నారు తప్పితే, నేనేమన్నాను? మీరు ఒక ఎల్ఐసి ఏజెంట్గా ఉండి, ఒకప్పుడు ఒక ట్రాక్టర్ డ్రైవర్గా ఉండి మీకు ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చాయి అని అడుగుతున్నాను నేను. అది వ్యక్తిగతం ఎలా అవుతుంది అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. నేను అబద్ధం చెప్పానా? మీరు ట్రాక్టర్ డ్రైవర్ కాదా? మా దగ్గర ట్రాక్టర్ డ్రైవర్గా ఉన్నప్పుడు ఉన్న మనిషి నాతో చెప్తే నేను చెప్పిన మాట. సో ఐఎమ్ ష్యూర్ వీల్ ఫైండ్ ఎవిడెన్స్ ఆఫ్ దట్. ఎతుకుతే ఎల్ఐసి ఏజెంట్ లాగా ఇంకో కంపెనీకి ఈయన ఏజెంటు, అది కూడా ఎతుకుతే ఐఎమ్ ష్యూర్ వీల్ గెట్ ఆ ఎంప్లాయీస్ లిస్ట్లో వీల్ గెట్ ది ఎవిడెన్స్. వాళ్ళు కూడా ఇది అబద్ధము అని చెప్పడం లేదు, నేను చెప్పిన మాటలు అబద్ధమని చెప్పడం లేదు, వ్యక్తిగత దూషణలు చేస్తున్నాను అంటున్నారు. ఇది వ్యక్తిగతం ఎలా అవుతుంది అని అడుగుతున్నాను నేను. ఒకప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ ఇది కదా, ఇప్పుడు మీరు వందల కోట్లు ఎలా సంపాదించారో మీరు చెప్పండి జనాలకు. అది లీగల్ అయితే ప్రజలు కూడా సంపాదించుకుంటారు కదా, వాళ్ళు కూడా బాగుపడతారు కదా, మీ నియోజకవర్గ ప్రజలు బాగుపడితే మీకే సంతోషం కదా. మీరు అక్రమ డబ్బు కాకపోతే మీరు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు భుజాలు తడుపుకుంటున్నారు? నేను ఎందుకు ఎక్కడ వ్యక్తిగతం మాట్లాడా? నేను మీ పర్సనల్ లైఫ్ గురించి ఏమన్నా మాట్లాడానా? మీకు అఫేర్ ఉందని మాట్లాడానా? లేకపోతే మీరు తాగుతున్నారని మాట్లాడానా? నేను ఏం మాట్లాడానండి? మీరు అవినీతి గురించి మీరు ఎత్తి చూపితే మీరు భుజాలు తడుముకున్నారు.
అంటే మీరు భుజాలు అడుగుతున్నారంటే మీరు దొంగనే కదా. అదే అక్రమ సంపాదన కావచ్చు, అక్రమ ఆశల గురించి కావచ్చు తీసుకుంటే వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అంటే షర్మిలా గారి పాదయాత్రకు రోజుకి 20-30 లక్షలు ఖర్చు అవుతుంది, ఈ డబ్బు షర్మిలా గారికి ఎవరు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, సంపాదన ఎలా అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్ అండి, వాళ్ళని కావాలనుకే ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి, వీఆర్ రెడీ టు గివ్ ఎవ్రీ డీటెయిల్. ఓకే, ఖచ్చితంగా. ఓకే మేడం, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నిన్నటి రోజంతా కూడా మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, మీపై భౌతిక దాడులు జరిగాయో, పొలిషన్లో పెట్టారో, అంటే తెలంగాణలో ఉన్న చాలామంది, అంటే 100 వేల మంది వైఎస్ఆర్ అభిమానులు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఏకతాటిపైకి వచ్చి ఒక సమావేశం కూడా నిర్వహించారంట. మా రాజన్న కూతురుని అయితే రాజకీయంగా ఏమో చేసుకొని మా రాజన్న బిడ్డను ఇంత ఇబ్బందులకు గురి చేస్తారా, కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెడతారా, భౌతిక దాడులు చేస్తారా, కేసీఆర్ గారు ఇది మంచి పద్ధతి కాదు, మేమే త్వరలో మీకు సమాధానం చెప్తానంటూ కూడా నిన్న మీటింగ్ పెట్టండి. వాళ్ళు ఏమన్నా మీతో మాట్లాడారా? విన్నానండి, నేను నాతో ఏం మాట్లాడలేదు. కానీ వాళ్ళే కాదు, మీటింగ్ పెట్టిన వాళ్ళే కాదు, మీటింగ్ పెట్టని వాళ్ళు కూడా వైఎస్ఆర్ గారి అభిమానులు ఎంతోమంది నిన్న బాధపడ్డారు. నాకు జరిగిన అన్యాయం గురించి బాధపడమే కాదు, చాలామంది మద్దతు తెలిపారు, చాలామంది మీతో మేమున్నామమ్మా అని బలమిచ్చినట్టుగా ఇచ్చారు, ఇంకెంతోమంది మాతో కలిసి వచ్చారు, ఇంకెంతోమంది దెబ్బలు తిన్నారు. అందరికీ, ప్రతి ఒక్కరికి, నాతో నిలబడిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. ఇదే నేపథ్యంలోనే ఏపీలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు ఎంతోమంది కొంత తటస్థులు ఉన్నారు, అంటే ఎటు వెళ్లకుండా ఏ పార్టీలు లేకుండా తటస్థంగా ఉన్నారు. అలాంటి వారికి రాజన్న బిడ్డగా మీరేమైనా పిలుపునిచ్చే అవకాశం ఉందా? ఉందండి, ఎందుకుండదు. నేను అసలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టిందే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద. రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెట్టడమే కాదు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడం కోసం పెట్టిన పార్టీ. అలాంటప్పుడు నేను ఒక్కదాన్ని ఎలా చేస్తానండి? ఒక పార్టీ పెట్టడం నేను ఒక్కదాన్ని పెట్టొచ్చేమో, కానీ ఈ పార్టీ అధికారంలోకి రావాలి అంటే ఎంతమంది కష్టపడాలి, ఎంతమంది త్యాగాలు చేయాలి. ఈ నాకు అవసరం అండి, ఎంతోమంది అవసరం, వాళ్ళ బలం అవసరం, వాళ్ళ సహాయం అవసరం, వాళ్ళ ఎనీథింగ్, వాళ్ళ సపోర్ట్ అవసరం, వాళ్ళ ధైర్యం నా ధైర్యం వాళ్ళ ధైర్యం నాకు ధైర్యం అవ్వాలి, ఇవన్నీ అవసరం. ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా విన్నవించుకుంటుంది రాజశేఖర రెడ్డి బిడ్డ. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి పాలన రావాలి, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఇలా చేశారు, ఫీజు రీఎంబర్స్మెంట్ మళ్ళీ ఇప్పుడు అలా అమలవుతుంది అని ప్రజలు చెప్పుకోవాలి, మళ్ళీ ఆరోగ్యశ్రీ ఇప్పుడు అలా అమలవుతుంది అని మళ్ళీ ప్రజలు చెప్పుకోవాలి, రాజశేఖర రెడ్డి గారి పథకాలన్నీ మళ్ళీ నిలబడాలి, రాజశేఖర రెడ్డి గారు ఏ ప్రాజెక్టులు అయితే పూర్తి చేయాలనుకున్నారో అవన్నీ పూర్తవ్వాలి. రాజశేఖర రెడ్డి గారు అసలు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ నియోజకవర్గాలు నడుస్తుంటే ఎన్నో చోట్ల అసలు నాన్న బతుకుంటే ఇది ఇలా ఉండేది కాదు కదా అన్న ఆలోచన, అసలు ఆయన పోయారు అన్న బాధ కంటే కూడా అప్పుడు పోయారు అన్న బాధ ఎక్కువ. ఒక 5 ఏళ్ళు బతికుండి తర్వాత పోయుంటే కూడా ఎంతో సాధించేవాళ్ళు, ఈ ఆలోచన నాకు కొన్ని 100 సార్లు వచ్చింటుంది, ఎన్నోసార్లు వచ్చింటుంది. నిజాం షుగర్ ఫ్యాక్టరీలో రాజశేఖర రెడ్డి గారు ఒక కమిటీని వేశారు, కమిటీ ఆమోదించారు, రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే దాన్ని నష్టాలు పూడ్చి మరి రాజశేఖర రెడ్డి గారు ఆ ఫ్యాక్టరీని నిలబెట్టడం కాదండి, అక్కడ చెరుకు వ్యవసాయాన్ని నిలబెట్టేవాళ్ళు, అదే రాజశేఖర రెడ్డి గారి ఆలోచన తీరు. అలా ఎన్ని చోట్ల ఎన్ని ప్రాజెక్టులు ఆగిపోయినాయి, ఎన్ని ఇండస్ట్రీలు ఆగిపోయినాయి, ఇలా ఎంత అభివృద్ధి ఆగిపోయింది, రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉండుంటే అసలు మన రాష్ట్రంలో కొట్టమే ఉండేది కాదండి, ఒక గుడిసే ఉండదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతికుంటే అసలు ఉద్యోగం లేని వాడే ఉండుండడు. రాష్ట్ర విభజన దేవుని చిత్తం అండి. రాష్ట్ర విభజన ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఇవన్నీ మనం డీటెయిల్స్లోకి పోవడం అనవసరం, కానీ రాష్ట్ర విభజన అన్నది ఒక రియాలిటీ. ఈరోజు మనం అందరము ఆ రియాలిటీలో బతకాలి. రాష్ట్ర విభజన మన రాష్ట్రం మనది, నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నాను, ఇక్కడ బిడ్డలను కన్నాను, నా బతుకు ఇక్కడ, నా భవిష్యత్తు ఇక్కడ, నేను సేవ చేయాలనుకుంటున్న రాష్ట్రం ఇది, ఇది ఒక రియాలిటీ. బాలకసుమనేవాడండి ఒప్పుకోవడానికి. ఓకే, మా గడ్డపై మీ పెత్తనం ఏంటి అంటున్నారు? నేను అడుగుతున్నా, మా గడ్డపై నీ పెత్తనం ఏమిటి, నా గడ్డపై మీ పెత్తనం ఏమిటి, కేసీఆర్ పెత్తనం ఏమిటి? తెలంగాణ ప్రజలు మీకేమన్నా తెలంగాణ రాసిచ్చారా? తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా మీతో డీలు కుదుర్చుకున్నారా? తెలంగాణ మీదే, మిమ్మల్నే ముఖ్యమంత్రిని చేస్తాం, మీరే అవినీతి చేసుకోండి, మీరే డబ్బులు సంపాదించుకోండి,
బంగారు తెలంగాణ మీకే అవుతుంది, మీ కుటుంబానికే అవుతుంది, మీ బిడ్డలకి అందరికీ ఉద్యోగాలు పదవులు ఇచ్చుకోండి, మేమంతా దొరాబాంఛన మీ కాళ్ళ దగ్గర పడుంటామని మీకు ఏమైనా రాసిచ్చారా తెలంగాణ ప్రజలు? మీ పెత్తనం ఏంటండి తెలంగాణలో? మీ పెత్తనం ఏమిటి? మీరేం చేశారు ఉద్యమంలో? మీరేమన్నా ఆస్తులు త్యాగం చేశారా? మీరేమన్నా ప్రాణాలు త్యాగం చేశారా? మీరేం చేశారండి? తెలంగాణ కేసీఆర్ గారి కుటుంబాన్ని అడుగుతున్నా, మీరేం చేశారు? గడ్డాలు పెంచుకున్నారు, దీక్షలు చేసినట్టు నాటకాలు ఆడారు, పెట్రోల్ పోసుకున్నారు, అగ్గిపెట్ట మర్చిపోయినట్టు నాటకాలు ఆడారు. ఏం చేశారు మీరు? ఉద్యమంలో చచ్చిపోయినారండి. అదే ప్రశ్న మిమ్మల్ని. 1200 మంది చచ్చిపోయారు ఉద్యమంలో. వాళ్ళ కథ ఏమిటి? వాళ్ళకి ఎంత న్యాయం చేస్తున్నారు మీరు? వాళ్ళకి ఏం చేశారు మీరు? 500 మందిని అసలు పట్టించుకోనే పట్టించుకోలేదు కదా. అసలు ఉద్యమకారులే కాదు మీరు అన్నారు కదా. ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఎల్లగొట్టారు కదా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో నుంచి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి ఉద్యమకారులు? ఇప్పుడు ఉన్నదంతా స్వార్థపరులే కదా, ఇప్పుడు ఉన్నదంతా దొంగలే కదా. అదే ప్రశ్న, వారు మిమ్మల్ని అడిగితే తెలంగాణ కోసం మీరేం చేశారంటే? నేనెందుకు చేయలేదండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈరోజు ఉద్యోగులు నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న ఏకైక మనిషి రాజశేఖర్ రెడ్డి బిడ్డ. నేనే కొట్లాడుతున్నా. అసలు నేను నిరుద్యోగం ఉంది అన్న సమస్య లేవనెత్తేంత వరకు అసలు నిరుద్యోగ సమస్య మన రాష్ట్రంలో ఉంది అని కూడా ఈ పాలకులు ఏది ప్రతిపక్షానికి పాలక పక్షానికి ఎవ్వడికి తెలియదు అసలు నిరుద్యోగ సమస్య ఉంది అని కూడా. మేము కొట్లాడటం మొదలుపెట్టినాక పాలక పక్షానికి సోయి వచ్చింది, మేము కొట్లాడటం మొదలుపెట్టినాక ప్రతిపక్షానికి బుద్ధి వచ్చింది. ఇవన్నీ మేము చేసినాక కదా వీళ్ళు అసలు నిరుద్యోగుల గురించి అసలు ఇప్పుడైనా మాట్లాడుతున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు కదా పోడు భూములకని ఎక్కడికెక్కడికో తిరిగి పోడు పట్టాలు ఇవ్వాలని కొట్లాడింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కదా. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయాలి, ఎందుకు చేయలేదు? రాజశేఖర్ రెడ్డి గారు ఉండుంటే ఎప్పుడో పూర్తయ్యేది. మీరు పర్మిషన్లు లేకుండా 18,000 కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు అని నిలదీసింది రాజశేఖర రెడ్డి బిడ్డ కదా. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కదా 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నది నేను కదా. మీరు చేశారా? మీకు సమస్యలు తెలుసా? మీరేమన్నా ఆదుకుంటున్నారా? మీరు ఎవరికైనా భరోసా ఇస్తున్నారా? రాజశేఖర రెడ్డికి బిడ్డ కదా ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతుంది, ఎవరైనా మాట్లాడుతున్నారా అండి? నేను ఒక్కదాన్ని ఏ ప్రలోభాలకు ఉరి కాకుండా ఎంతమంది ఈ కాంగ్రెస్ నాయకులు ఈ బీజేపీ నాయకులు వీళ్ళందరూ ఎందుకు మాట్లాడడం లేదు? ఎందుకంటే ఎవరి వాటాలు వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళ నోరు వాళ్ళు మూసుకుంటున్నారు, అందుకే కదా అవినీతి గురించి మాట్లాడడం లేదు. నేను ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా నేను నాకు అవసరం లేదు, నేను గట్టిగా నిలబడి నేను నిజాయితీ గల మనిషిని, నేను ఒక్కదాన్ని ఈరోజు అవినీతి గురించి మాట్లాడుతున్నాను. మీరు అంటున్నారు కదా నేను ఢిల్లీకి పోయి వచ్చానని, నేను ఒక్కదాన్ని ఢిల్లీకి పోయి వచ్చాను. ఎందుకు పోలేదు కాంగ్రెస్ పార్టీ? ఎందుకు పోలేదు బీజేపీ పార్టీ? ఎందుకంటే వాళ్ళందరూ దొంగలు కాబట్టి, ఎందుకంటే వాళ్ళకు కూడా వాటాలు ఉన్నాయి కాబట్టి, అందుకనే వాళ్ళు కేసీఆర్ అవినీతిని ప్రశ్నించడం లేదు. నేను కదా చేసింది ఇదంతా. నేనేం చేశానని అడుగుతారేంటండి? నేను కదా చేసింది ఇదంతా. ఎవరు చేశాడండి? కాంగ్రెస్ పార్టీ చేసిందా? బీజేపీ పార్టీ చేసిందా? అసలు 8 సంవత్సరాలుగా కేసీఆర్ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగిందే. 8 సంవత్సరాలుగా ఈయన ఆగడాలు ఇలా సాగాయి అంటే కారణం ప్రతిపక్షాలు చేతగాని వాళ్ళు అయ్యే కదా. ప్రతిపక్షానికి చేత అయ్యిందంటే ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప్రభుత్వం ఇంత ఘోరంగా పనిచేస్తుందా? ప్రతిపక్షాలు ప్రశ్నించడం విషయం పక్కన పెడితే నిన్నటి రోజు రాజన్న బిడ్డకు జరిగిన అన్యాయము భౌతికత అంతా ఇంత కాదు. అసలు పార్టీలను పక్కన పెడితే మీరు పోరాటం చేస్తుంది కేసీఆర్ గారి మీద. నిజంగా చిత్తుంటే రాజన్న బిడ్డకు మద్దతు అంటే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి భిక్షతో ఎంతోమంది రాజకీయ భిక్ష పొందిన వారు ఉన్నారు, పదవులు పొందిన వారు ఉన్నారు. వారందరూ కూడా కనీసం ఒక్కసారి కూడా వచ్చి మీకు సంఘీభావం ఎందుకు తెలిపలేదంటారు? అసలుకి సంఘీభావం తెలిపినా తెలవకపోయినా అండి, నేను చెయ్యాలనుకున్నది ఒక మిషన్. ఆ మిషను అచీవ్ అయ్యేంత వరకు నా పనిలో నేను ఉంటాను. చాలామంది సంఘీభావం చెప్పారు, కానీ చెప్పని వాళ్ళు కూడా ఏం చేస్తుందో చూద్దాము అన్న ధోరణిలో కూడా ఉండేవాళ్ళు ఉన్నారు. అంతెందుకండి, పెద్దవాళ్ళే కాదు, ఈవెన్ మామూలు ప్రజలు కూడా ఈమె నిజంగానే నిలబడగలదా, ఈమె నిజంగానే వాళ్ళ నానా పోలికలో పాలన చేయగలదా, ఈమె నిజంగానే రాజశేఖర రెడ్డి గారి పాలన అందించగలదా అన్న సందేహాలు కూడా చాలామందికి ఉన్నాయి, ఉంటాయి, అది సహజం. ఆ సందేహాలను దూరం చేయాల్సిన బాధ్యత నాది కదా. ఆ దిశగా నేను ప్రయాణం చేయాలి కదా, ఆ దిశగానే నేను ప్రయాణం చేస్తున్నాను. మీరు చేస్తున్నారు, రాజన్న పాలన తీసుకువస్తానని మీరు పదే పదే చెబుతున్నారు. కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు కదా, భారతదేశంలో అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపు చూసేలా ఇక్కడ అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు, అన్ని రాష్ట్రాలు తెలంగాణ వైపే చూస్తున్నాయని కేసీఆర్ గారు కేటీఆర్ గారు పదే పదే చెబుతున్నారు కదా, మీరు వినడం లేదా మేడం?
వింటున్నానండి, మీతో పాటు నేను కూడా వింటున్నాను, కానీ అబద్ధం అని నాకు కూడా అర్థమవుతుంది. మీరు ఎన్ని పరిశ్రమలు తెచ్చారు, ఎన్ని ఉద్యోగాలు తెచ్చారు, మీరు ఎన్ని మాటలు నిలబెట్టుకున్నారు. అసలు తెలంగాణ బంగారు రాష్ట్రం, బంగారు తునక రాష్ట్రం అన్నారే, మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడితే మరి అంత గొప్ప పాలకన అయితే మీదైతే, మరి 400,00,000 కోట్ల అప్పు ఎందుకు చేశారండి? ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అసలు అప్పులు కట్టడానికే 17,000 కోట్ల అప్పులు కడుతున్నారు. ఇంకా కాళేశ్వరం అప్పులు నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తాయి. కాళేశ్వరం అప్పులు వచ్చినాయంటే అది ఒక 13,000 కోట్లు యాడ్ అవుతుంది. అంటే ఈ వడ్డీలు కట్టడానికి మళ్ళా లోన్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఎవరైనా పట్టించుకుంటున్నారా అండి మన రాష్ట్రం గురించి? కేసీఆర్ గారు ఇంత అవినీతి చేస్తే పట్ట పగలే పందికొక్కుల్లాగా దోచుకుంటుంటే మన తెలంగాణ ఖజానాని ప్రశ్నించకపోగా వీళ్ళందరూ ఖండించరు ఇలాంటి మాటలు. ఎలాంటి మాటలు? మేము అద్భుతంగా పాలిస్తున్నాం, మా పాలన అద్భుతంగా ఉంది, మేము తెలంగాణలో అమలుతున్న పథకాలు ఇంకెక్కడ అమలు కావటం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే ఖండించాల్సిన అవసరం మిగతా పార్టీలకు ఉందా లేదా? ఖండిస్తున్నారా? మేము కదా చెప్తున్నాం, మేము కదా కొట్లాడుతున్నాం మీ పాలన ఎంత దరిద్రంగా ఉంది అని. ప్రతిరోజు సమస్యలు లేవనెత్తుతూనే ఉన్నాం, మీ వైఫల్యాలను లేవనెత్తుతూనే ఉన్నాం. మిగతా పార్టీలు ఎందుకు ఖండించడం లేదు? వాళ్ళు ఖండించడం లేదు కాబట్టే, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు నోరు మూసుకున్నారు కాబట్టే వీళ్ళ మాటలు ఇలా సాగుతున్నాయి. మీ ఇలాంటి వాళ్ళు నమ్ముతున్నారు, మీ ఇలాంటి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు. ఎక్కడుందండి నిజము? పరిశ్రమలు ఎక్కడొచ్చాయి? మేము నమ్మలేదు మేడం, వారు సందిస్తున్న ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతున్నాం అంతే, మేము నమ్మడం లేదు. చాలా సంతోషం మీరు నమ్మకపోతే, కానీ మీరు ఆలోచన చేయండి. ఈరోజు నిరుద్యోగం నిజంగానే భయంకరంగా పెరిగిపోయింది. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు, కార్పొరేషన్లో లోన్లు లేవు, అసలు డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా సామాన్యంగా 10,000 ఉద్యోగాలకు పనిచేస్తున్నారండి. ఇది వాస్తవం, ఇది నేను చూశాను కనుక చెప్తున్నాను, ఇది వాస్తవం. తెలంగాణ బిడ్డలకి ఇది తగదు. దే డిజర్వ్ మచ్ మోర్. రైతులైనా, మహిళలైనా, బిడ్డలైనా, అసలు స్కూల్ బిడ్డలకు కూడా సరైన ఫుడ్డు లేని పరిస్థితి. పురుగులు, కప్పలు, బల్లి, బొద్దింకలు అన్ని రకాలు ఉంటున్నాయి ఆ ఫుడ్లో. అదే పెడుతున్నారు. ఏం చెప్పారు? అవును, మిడ్ డే మీల్స్లోనే కాదు, ఈవెన్ హాస్టల్స్లో. ఓకే, మిడ్ డే మీల్స్లో ఏముందండి? వెళ్ళి చూశారా? మిడ్ డే మీల్స్ చారన్నం పెడతారు. చూశారా? కేవలం చూశాను నేను. బట్ హాస్టల్స్లో పెడుతున్న ఫుడ్ గురించి పేపర్లలో ప్రతిరోజు చూస్తూనే ఉన్నా, కొన్ని వేల కేసులైనా ఇప్పటికీ. అలాంటి ఫుడ్ పెడుతున్నారు అంటే చిన్న బిడ్డలని, ఇంకా చిన్న బిడ్డలు కూడా సరైన ఫుడ్ పెట్టలేకపోతే ఇది ఏం పాలనండి? సరే, మీరు ఇంతగా తెలంగాణలో రాజ్యం తీసుకురావడానికి, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసము పాదయాత్ర చేస్తున్నారు, వారి సంక్షేమం పాటు పాడుతున్నారు, గల్లం విప్పుతున్నారు అంతా కదా. మరి మునుగోడు బైపోల్లో మీ పార్టీ నుంచి ఎవరిని ఎందుకు నిలబెట్టలేదు? పార్టీ నుంచి అభ్యర్థి నిలబెట్టింటే కనీసం మీకు వచ్చే ఓట్ బ్యాంక్ ఎంత, మీ బలం ఎంత అని తెలియదు కదా. నాకు బలం ఎంత అని తెలుసుకోవాలని ఉంటే నిలబెట్టాలండి. నా బలం ఏదో నాకు ముందే తెలుసు, నాకు అనవసరం తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మునుగోడులో ఎందుకు నిలబెట్టలేదు అంటే అది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన ఎలక్షన్ కాదు కాబట్టి. ఒక శుభ్రంగా ఉన్న ప్రజాస్వామ్యంలో వచ్చిన ఎలక్షన్ అంటే ఒక ఎమ్మెల్యే చచ్చిపోతే వచ్చే ఎలక్షన్. ప్రజాస్వామ్యం బద్ధంగా రాలేదు కాబట్టే శుభ్రంగా ఆరోగ్యంగా ఉన్న ఒక ఎమ్మెల్యే ఒక పార్టీ నుంచి డిఫెక్షన్ చేస్తే, ఇంకొక పార్టీలో చేరితే ఆ పార్టీ వాళ్ళ బలాన్ని నిరూపించుకోవాలని. మీకు అర్థం కాకపోతే కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యే డిఫెక్షన్ చేసి పార్టీలోకి చేరితే, బీజేపీ పార్టీ డిఫెక్షన్ అయిన ఎమ్మెల్యేని చేర్చుకొని ఒక బైపోలుకు అడుగుతే వీళ్ళ అధికారాన్ని వీళ్ళు నిరూపించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ స్పీకర్ ఆమోదిస్తే వచ్చిన ఎన్నిక. అంటే మా బలం ఇది అని నిరూపించుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ ఆమోదించింది, మేము మా హైప్ కోసము, మేము అటెన్షన్ కోసము డిఫెక్షన్ చేపించాము అన్నట్టు బీజేపీ పార్టీ నిలబెట్టింది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన ఎలక్షన్ ఎట్లా అవుతుందండి? ఎట్లా అవుతుంది చెప్పండి? ఈవెన్చువల్లీ ఏం తయారైంది? ఇది వీధిలో కుక్కల కొట్లాటగా తయారైంది. ఆ బుడదలో నేను పడ్డమా? అవును, ఆ బుడదలో నేను పడ్డం అవసరమా? నా పని నేను ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు ఎత్తి చూపడం. ఇప్పుడు నేను పాదయాత్ర ఆపుకొని ఆ బుడదలో పడ్డం అవసరమా అనిపించింది నాకు. కొంతమంది విశ్లేషకులు అన్నారు నిన్నటి సంఘటన షర్మిల గారికి ఒక బల నిరూపణకు వేదికగా మారింది అంటున్నారు, కానీ అలాంటిది మునుగోడును కూడా బల నిరూపణకు వేదికగా చేసుకుంటే బాగుండేదేమో అని. నిన్న బల నిరూపణ అదే నేను చెప్తున్నానే, ఇదంతా స్ట్రాటజికల్గా నేను చేసింది ఏమీ కాదు. నిన్న కూడా నేను బల నిరూపణ కోసం చేసింది కాదు, మునుగోడు కూడా నేను బల నిరూపణ కోసం ఆలోచించింది కాదు. మన పని మనం చిత్తశుద్ధితో చేయాలండి. మనం ఏమి చేయాలనుకున్నాము? మనము ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి పాలన తెస్తాము అన్న నమ్మకము కలిగించాలి. ఈ పాలన బాగలేదు,
ఎందుకు బాగలేదు అన్నది ఎత్తి చూపాలి. కేసీఆర్ను నిలదీయాలి, ఎందుకు ఒక వాగ్దానమైనా నిలబెట్టుకోలేదు అని. ప్రతిపక్షాలను తట్టి లేవనెత్తాలి. ఇవన్నీ అనుకుని చేయాలనుకున్నాము, ఆ దిశగానే నేను ప్రయత్నిస్తున్నానండి. నేను చేయాల్సిందల్లా ప్రజలకు నా గుండెలో నిజాయితీ ఉంది, నేను రాజశేఖర రెడ్డి పాలనను తేగలను అన్న నమ్మకం కలిగించాలి. ఇప్పుడు నా పనంతా మానుకొని నేను బుణకొడుకు పోయి ఆ బుడదలో పడ్డం నాకు అవసరమా? అందుకే పాల్గొనలేదు. ఇంతవరకు మీ పార్టీలో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరు లేరు. అసలుకి పార్టీ బలోపేతాన్ని కూడా ఇంకా అంతగా పెద్దగా కృషి చేస్తున్నట్టు కనిపించడం లేదు. నిన్నటి సంఘటనతో కొంత మైలేజ్ పెరిగినా కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో నాయకులు ఎవరూ లేరు కదా. మరి ఎలా మీ పార్టీ అధికారంలోకి వస్తుంది? రాజన్న రాజ్యం ఎలా తీసుకొస్తారు? జన్మత నాయకులు పుట్టరండి, ప్రజలలో నుంచి ప్రజల మధ్య ఉన్న వాళ్ళను ప్రజలు నాయకులను చేస్తారు, అప్పుడు వాళ్ళు నాయకులు అవుతారు. ఇప్పుడు మీరు అంటున్నారే సో కాల్డ్ నాయకులు అని, వీళ్ళందరినీ ప్రజలు తయారు చేస్తే నాయకులుగా వీళ్ళు నాయకులు అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు అలాంటి వాళ్ళని ఎన్నుకొని ప్రజల మధ్య పెట్టి ప్రజల దగ్గర నుంచి నాయకులుగా తయారు చేశాడు. అలానే నేను ఎందుకు చేయకూడదు? ఎందుకు ఇప్పుడున్న నాయకులనే నేను ఇంకొక పార్టీలో నుంచో? ఇప్పుడు ఏదో ఒక పార్టీలో ఉన్నారు కదా ఈ నాయకులు, చాలా మంది ఉన్నారు కాంగ్రెస్లో కావచ్చు బీజేపీలో కావచ్చు అన్ని చోట్ల ఉన్నారు, వారందరిని ఆహ్వానించవచ్చు కదా. ఇంకొక పార్టీలో నుంచి తీసుకునే అవసరం ఏముందండి? ఇంకో పార్టీలో నుంచి తీసుకునే బిజినెస్లో ఎవరెవరు ఉన్నారు? ఒక పార్టీ ఇంకొక పార్టీ నాయకుడు కావాలంటే పశువులు అమ్మినట్టుగా కొన్నట్టుగా ఒక బేరం పెడితే అప్పుడు పార్టీలు మారుతున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు లేదు అంటే ఒకటి మీద కేసుంటే ఆ కేసులను తప్పించుకోవడానికి పార్టీలో చేరుతున్నారు. ఇంత దిగజారిన రాజకీయాలలో ఇలాంటి నాయకులు నాకు అవసరమా? వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకున్న పార్టీ అండి. ఒకవేళ వీళ్ళందరూ రావటం లేదు అని నాకు ఎందుకు భయం లేదు అంటే, ఒకవేళ రాజశేఖర రెడ్డి గారికి ఆదరణ లేదు, అభిమానం లేదు ప్రజలలో అంటే నేను భయపడాలి. రాజశేఖర రెడ్డి గారి పాలన ప్రజలకు గుర్తులేదు అంటే నేను భయపడాలి. రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నా గుండెలో నిజాయితీ లేదు అంటే నేను భయపడాలి. నాకు దేవుని దయ లేదు అంటే నేను భయపడాలి. నాకు ఇవన్నీ ఉన్నాయి కదా, నాకు దేవుని దయ ఉంది, నా గుండెలో నిజాయితీ ఉంది, నాకు రాజశేఖర రెడ్డి బిడ్డగా రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానం నా మీద కురిపిస్తారన్న నమ్మకం ఉంది, నేను ప్రజలకు నమ్మకము కలిగించగలను అన్న నమ్మకం నాకుంది. ఇవన్నీ నాకు బలాలైనప్పుడు నేను ఎందుకు ఆధారపడాలండి ఇంకో పార్టీ లీడర్ల మీద? వాళ్ళని లాక్కునే ప్రయత్నం నేను ఎందుకు చేయాలి? ఎన్ని ఉన్నా నాయకత్వం అనేది ఉండాలి, నాయకుడు ఉండాలి, ఓట్లు వేయించడానికి కార్యకర్తలు బలంగా ఉండాలి, మనీ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. అన్నీ ఉంటేనే అవుతుంది కదా. ఇప్పుడు రాజకీయాలు అన్నీ కూడా కాస్తాయి, ఎప్పటికి ఉండాలి, ఎలక్షన్లు అప్పటికి ఉండాలి. మరి ఇంకా ఏడాదిలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పటివరకు మీ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు ఏడాది ఉంది కదా, మీరు చూడండి. మేము ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో పోటీ చేయకపోతే మీరు చూడండి. అన్ని కాన్స్టిట్యుయెన్సీ 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులు నిలబెట్టడానికి మీ దగ్గర అభ్యర్థులు ఉన్నారా? వై నాట్. ఓకే, ఇప్పుడు ఒక మాట ఉంది, మీరు అంట అన్న ప్రశ్నలో రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉన్నారా అన్నట్టుగా ఉంది. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఎలాగైతే ప్రతి నియోజకవర్గంలో ఉన్నారో వాళ్ళల్లో ఒకడు లీడర్ కావడం అసాధ్యమేం కాదండి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు మేడం, నేను కూడా అడుగుతున్నాను. సో కాల్డ్ లీడర్ అన్నారన్నమాట పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తెలుసు కదా, వైఎస్ఆర్ కుటుంబానికి ఒక పెద్ద కుమారుడు లాంటి వారు అంటుంటారు అన్నమాట. అంటే ఆ కుటుంబము మీ కుటుంబంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్న అనుబంధం అలాంటిది, మీ పెద్దన్న ఇలాంటి వాడైనా. మరి అలాంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సైతము తమ చెల్లెలు వైఎస్ షర్మిల గారు ఈరోజు పార్టీ పెట్టి తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడానికి ఇంత కష్టపడుతుంటే, పాదయాత్ర చేస్తుంటే ఎందుకు మీ అన్న ఈరోజు మీ పక్కన నిలబడలేకపోయారు శ్రీనివాసరెడ్డి గారు? మీరెందుకు అనుకుంటున్నారు నా పక్కన నిలబడడం లేదు అని? ఆయన ఇంకా టీఆర్ఎస్లోనే ఉన్నారు కదా, అక్కడే తిరుగుతున్నారు కదా ఆయన. భౌతికంగా ఎక్కడున్నా కూడా నాకు ఎంతోమంది నాతో ఉన్నారు, నాకు బలాన్ని ఇస్తున్నారు, నాతో కలిసి నడుస్తున్నారు. మీరు ఎందుకు అనుకుంటున్నారు నాతో ఎంతోమంది లేరు అని? పొంగిలేటి శ్రీనన్నే కాదు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది నాతో ఉన్నారు. ఎందుకున్నారో కూడా చెప్తాను చూడండి. రాజశేఖర రెడ్డి గారి కోసం ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలని ఉన్నారు. నేనేదో గొప్పదాన్ని నాతో ఉండాలని, నేను నాతో నడుస్తున్నారని నేను చెప్పటం లేదు. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవాలి అంటే నా ఒక్కదాని వల్ల కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ఎంతోమంది చేతులు కలిపితే తప్ప ఇది సాధ్యం కాదు. ఒక పార్టీని నడపాలంటే అంత ఆశామాషి విషయం కాదు,
డబ్బుతో కూడుకున్న పని, ఖర్చుతో కూడుకున్న పని చాలా అవసరం. కానీ షర్మిల గారికి పెద్దగా వ్యాపారాలు లేవు, ఇంకోటి పార్టీ నడపాలంటే ఖచ్చితంగా గతంలో తనకున్న భూములు కావచ్చు, ఆస్తులను కావచ్చు, ఒక్కొక్కటిగా అమ్ముకుంటూ పార్టీకే ఖర్చు పెట్టేస్తున్నారంటారు. ఇది ఎంతకాలం అంటారు, ఇదంతా వాస్తవమే అంటారా? ఇది ఒక ప్రయాణం అండి, ఇది ఒక జర్నీ. ఒక మార్గం అంటూ ఎన్నుకున్నాక దాంట్లో ఉన్న అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, దాంట్లో ఆ మార్గంలో ఉన్న కష్టాలు ఉంటాయి. అన్నీ ఆలోచించుకొనే, అన్నీ నిర్ణయించుకొనే అడుగు వేయాలి. ఏదైనా ముందు ఆలోచించుకోవాలి కానీ తర్వాత కాదు. ఇవన్నీ ఆలోచించుకోకుండానే నేను చేస్తున్నానంటారా? నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. అన్ని క్రిస్టల్ క్లియర్ అంతా. తెలంగాణ ప్రజల కోసం మీరు పోరాటం చేస్తున్నారు, వైఎస్ఆర్టీపీ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టారు కదా. అయితే నిన్నటి రోజు సంఘటనతో మొత్తం కూడా, అంటే మిమ్మల్ని కలవడానికి వస్తున్నా కూడా మీ తల్లి విజయమ్మ గారిని ఇక్కడే ఆపేశారు, మొత్తం కూడా అదొక విషాదకర సంఘటన అంతా. మిమ్మల్ని జైల్లో అంటే పోలీస్ స్టేషన్లో పెట్టడం, అమ్మని ఇక్కడ బంధించడం, ఇవన్నీ చూసినా కూడా ఇక్కడంతా పోలీసులు మీడియా తప్పితే పట్టుమని 10 మంది కూడా మీ అనుచరులు కావచ్చు, మీకు మద్దతుగా నిలిచేవారు కావచ్చు, ఎవరు కూడా ఈ లోటస్ పాండ్లో కనిపించలేదు. గతంలో ఎంతో అటెన్షన్ ఉన్న లోటస్ పాండ్లో నిన్న జన సందోహం లేకపోవడం ఏంటి అసలుకి? చంద్రబాబు నాయుడు కంటే కేసీఆర్ భయంకరుడు అని చెప్పడానికి నిదర్శనం అది. ఇక్కడ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఎందుకంటే మీరు అన్నారు ఇంతకు ముందు జనం వచ్చేవారు ఇప్పుడు ఎందుకు రావటం లేదు అని. ఇంతకు ముందైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులే వచ్చారు, ఇప్పుడైనా రాజశేఖర రెడ్డి గారి అభిమానులే వస్తారు. ఇప్పుడు ఎందుకు రావట్లేదు, ఎందుకు కనిపించడం లేదు అని మీరు నన్ను అడిగితే, ఎందుకంటే ప్రతి చోట ఇక్కడ ఇన్ ద సిటీ ఆల్సో ప్రతి స్టేషన్లో మా వాళ్ళను బందీలు చేశారు. 100 మందిని 1000 మందిని ఎక్కడికక్కడ కట్టడి చేశారు. మా వాళ్ళు బయటికి రాకుండా, మా వాళ్ళు అసలు కనిపించకుండా, అసలు అమ్మ దగ్గరికి ఇక్కడ గేట్ దగ్గరికి వచ్చిన వాళ్ళను కూడా లాఠీలతో కొట్టి 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 వెనక్కి పంపించడం జరిగింది. అమ్మే చెప్తున్నారు నాకు నిన్న రాత్రి. ఇలాంటి పరిస్థితుల్లో గుండెలో ఉంటుంది అభిమానం చాలామందికి, 1,00,000,000 ఉంది రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం. అది ఎప్పుడు చూపించాలో వాళ్ళకు కూడా తెలుసు, ఎప్పుడు చూపిస్తారో నాకు కూడా తెలుసు. ఇవన్నీ బయట కనిపించేది రియాలిటీ కాదు, నిజానికి రాజశేఖర రెడ్డి గారి మీద ప్రజలలో ఉన్న అభిమానాన్ని నేను అడుగునా పాదయాత్రలో చూశాను. ఇది వాస్తవం. ఈ రోజు వరకు కూడా రాజశేఖర రెడ్డి గారు 100,000,000 గుండెల్లో కాదు కదా ఇళ్లల్లో ఉన్నాడు, 1,00,000,000 గుండెల్లో కాదు కదా, అసలు ఎంతోమంది ఇళ్లల్లో వాళ్ళ దేవుళ్ళ పటాల పక్కన రాజశేఖర రెడ్డి గారి పటం ఉంది అంటే ఏమిటర్థం? వాళ్ళు డిసైడెడ్ అండి, డిసైడ్ అయిపోయారంటారా? వారు వన్ సైడ్ అవుతుందా వల్ల? ఓకే మేడం, మీరు చెప్తున్నారు కదా మొత్తం కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ రాజశేఖర్ రాజన్న అభిమానులు అంతా కూడా మీ వెంటనే ఉన్నారు అది ఇదని చెప్తున్నారు. మరి రాజన్న అభిమానులు ఉన్నా కూడా ఇక్కడే ఉన్న మీ నాన్నగారికి ఒక ఆత్మగా ఉన్న కేవీపీ రామచంద్రరావు గారు ఇప్పుడు మీకు మీ వద్ద లేరు కదా? అసలు చెప్తున్నానే, నా అనుకున్న వాళ్ళు ఎవరు నాతో లేరు, నా అనుకున్న వాళ్ళు ఎంతోమంది నాతో లేరు. పర్వాలేదు, ఆ బాధ మిమ్మల్ని ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ నేను అనుకున్న లక్ష్యం రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణ ప్రజలకు అందుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బాధ భరించలేక 700 మంది ఆయన వెనకాలే చచ్చిపోయారు. వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళే అత్యధికంగా ఉన్నారు. ఈ తెలంగాణ ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2009 ఎలక్షన్లలో చాలా మార్జినల్ ఓట్లతో సీట్లతో గెలిచారు. ఆ రోజు నేను నాన్నని అడిగాను, పా నువ్వు ప్రేమించినంతగా నీ ప్రజలు నిన్ను ప్రేమించలేదా అని అడిగాను. నవ్వురుకున్నాడు పెద్ద ఆయన. కానీ ఎంత ప్రేమించారు అనేది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక ఇంతమంది 100,000 ఆయన వెనకాల చచ్చిపోతే తప్ప నాకు అర్థం కాలేదండి. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము నిజం, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానము బయటపడాల్సిన టైంలో బయటపడుతుంది. తెలంగాణలో వైఎస్ఆర్టీపీకి అంత ఇంపాక్ట్ లేదు, 4వ స్థానంలో ఉంది, 5వ కొంతమంది చెబుతున్నారు. అయినప్పటికీ కూడా ఇటీవల మీకంటే కాంగ్రెస్ పార్టీలో, అంటే కాంగ్రెస్ పార్టీలో అంతరంగిక వ్యవహారాలు చూసుకునే వ్యక్తి కావచ్చు, రాహుల్ గాంధీకి ఒక కుడిభుజంగా ఉన్న వ్యక్తి సునీల్ గారు ఇటీవల మీకు ఫోన్ చేసి కాంగ్రెస్ పార్టీతో పొత్తు విషయమై ఇతరత్ర అంశాలు కూడా మీతో చర్చించినట్లుగా బయట వస్తున్న వార్తలకు మీ సమాధానం ఏంటి?
నాకు అబద్ధాలు చెప్పే అలవాటు లేదు కాబట్టి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. చర్చలు అందరూ చేస్తున్నారు, అందరూ వాళ్ళతో కలవమనే అడుగుతున్నారు. కానీ ఎవరి వైఖరి మాకు నచ్చలేదు కాబట్టే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని ఒక సపరేట్గా పార్టీ పెట్టుకున్నాం. ఏ ఒక్క వైఖరి ఒక్కరి వైఖరి అయినా మాకు ముందే నచ్చునుంటే, ఆ పార్టీలో చేరునుంటే నా బతుకు, నా ఈ ప్రయాణం సులువు అయ్యేది కదా. నేను ఈ పార్టీ పెట్టి దీన్ని సస్టైన్ చేసి ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఏ ఒక్కరి వైఖరి అయినా నాకు నచ్చునుంటే అసలు అవసరం ఏంటి అంటే ఏం చెప్తారు? అసలు షర్మిలా గారు బంగారుపల్లెంలో పుట్టిన షర్మిలా గారికి ఈరోజు కుటుంబాన్ని వదిలిపెట్టి ప్రజల కోసం రోడ్ల వెంట పడి భౌతిక దాడులకు గురవుతూ అరెస్టులు అంటూ అవి ఇవి చేసుకుంటూ ఈ అసలు మిమ్మల్ని చూస్తుంటే గతంలో చూసిన షర్మిలా గారికి ఇప్పటికీ మిమ్మల్ని చూశాను నేను చాలాసార్లు, చాలా సన్నగా అయిపోయారు. అసలు ఈ పరిస్థితి అవసరమా? బంగారుపల్లెంలో తినాల్సిన షర్మిలా గారు ఎందుకు ఈ పరిస్థితి, రోడ్ల మీదకి పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒక దివంగత ముఖ్యమంత్రి సతీమణి విజయమ్మ గారు మీ కోసం పాపం రోడ్డుపై కూర్చోవడం ఏంటి? ఈ పరిస్థితి ఎందుకు అవసరమా మనకు అనిపించదా మీకు? ఇప్పుడు అనిపించదు, కానీ ఒకప్పుడు డిసిషన్ తీసుకోక ముందు అయితే అనిపించేది. కానీ డిసిషన్ తీసుకుంటున్న సమయంలో నిజానికి నాకు అంబిషన్ లేదండి. నాకు పొలిటికల్ అంబిషన్ లేదు, నాకు ఫైనాన్షియల్ అంబిషన్ లేదు. నిజానికి ఐఎమ్ వెరీ అన్అంబిషియస్ పర్సన్. నాకు అసలు జీవితంలో ఎప్పుడు ఏ అంబిషను పెద్దగా లేదు. కానీ ఒక వెరీ పాపులర్ పొలిటికల్ స్ట్రాటజిస్టు నన్ను తెలంగాణ పాలిటిక్స్లో అడుగు పెట్టమని నన్ను కన్విన్స్ చేసే క్రమంలో నాతో చెప్పిన మాటలు, అసలు కేసీఆర్కు రెండోసారి జనాలు ఓట్లేశారు అంటే దానికి కారణం కేసీఆర్ గొప్పతనం కాదు, ఆయన పాలన కాదు. రెండోసారి ఆల్టర్నేటివ్ కనిపించలేదు జనాలకు, కనుక కేసీఆర్ రెండోసారి గెలిచాడు. ఇప్పుడు ఆల్టర్నేటివే లేదు తెలంగాణలో అని ఇలాంటి కారణాలు ఎన్నో చెప్పుకుంటూ వచ్చినా నేను అంత సుముఖంగా, అంటే పూర్తిగా నేను డిసైడ్ చేసుకోలేదు నేను తెలంగాణలో ఎంటర్ అవ్వాలి అని. కానీ ఆఖరన ఒక్క మాట చెప్పాడు, మేబీ దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ టు మేక్ యువర్ డాడ్ ప్రౌడ్ అని. అంటే ఇదే నీకు అవకాశమేమో మీ నాన్న పేరు నిలబెట్టడం, మీ నాన్న గర్వంగా చెప్పుకోతగ్గ నా బిడ్డ అని చెప్పుకోతగ్గగా పని చేయడానికి మేబీ దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ అని చెప్పినప్పుడు ఆలోచించాను, అడుగు వేశాను ఆలోచించాను. ఈ ఒక్క పాయింట్, రాజశేఖర్ రెడ్డి గారి పాలన మళ్ళీ తేవాలి, రాజశేఖర్ రెడ్డి గారి పథకాలు మళ్ళీ నిలబడాలి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు మళ్ళీ నిలబడాలి అన్న కోరిక బలంగా రాజశేఖర్ రెడ్డి గారు పాలన తెలంగాణ ప్రజలకు మళ్ళీ అందించాలని. అసలు నానే ఇంతగా నన్ను ప్రేమించారు కదా బిడ్డ, ఇంతమంది చచ్చిపోయారు కదా, వీళ్ళ కోసం మనం ఇది చేయలేమా అని నా గుండెల మీద ఒక విల్లు రాసినట్టు అనిపించింది. నాన్నగారు ఎందుకు నాన్నగారు పేరు చెప్తే మీరు అంత భావోద్వేగానికి గురవుతారు? అసలు మీ కళ్ళు చెమర్చాయి. అసలు నాకు కూడా చాలా బాధగా ఉంది. ఏంటి అసలు ఆ ప్రేమ ఏంటి నాన్నగారి మీద? అసలుకి షర్మిలమ్మ గారు అంటే అసలు నేనంటే నాన్నకు ప్రాణం. ఎందుకు అది షమ్మి అంటూ కూడా గుండెల మీద అనుకుంటారు పాపని. ఏంటి అసలు ఆ ప్రేమ ఏంటి అసలు రాజశేఖర్ రెడ్డి గారికి? ఆయన లేని లోటు ఈరోజు మీకు రాజకీయాల్లో కావచ్చు, మీ కుటుంబంలో కావచ్చు కనిపిస్తోందా? ప్రతిరోజు ఏ రూపంలో కనిపిస్తుంటారు అసలు? ప్రతి దాంట్లో అనిపిస్తుంది. ఓకే, అసలు రాజశేఖర రెడ్డి గారు ఉండుంటే అసలు ఎంతమంది కోట్ల మంది ప్రజల బతుకులు బాగుపడినన్న, అది చాలా చాలా బాధాకరం. ఇంకా కొంచెం కాలం బతుకున్నా కూడా ఎంతోమంది జీవితాలు మారిపోవు, అది చాలా బాధాకరం. ప్రతి దాంట్లో లోటు ఉంది, ప్రతి దాంట్లో కనిపిస్తుంది. అసలు ఎంత గొప్ప మనిషి అన్న, ఎంత పెద్ద మనిషి అన్న. అసలు రాజశేఖర రెడ్డి గారిని పొగడానికి మన వెన్నోళ్ళు సరిపోవులేండి. అతని కీర్తిని గురించి, అతని గొప్ప ఆయన గొప్పతనం గురించి అసలు మనలాంటి వాళ్ళు అసలు సరిపోము కూడా. అసలు ఆయన ఎంత పొగిడినా తక్కువే. ఆయన
హసన్ లాంటి వారు ఆయన. అసలు ఎవరు అనుకుంటారన్నా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రచ్చబండకు పోయి నేను అక్కడ అడగాల జనాలని, ఇంకా ఇండ్లు లేని వారు ఎవరైనా ఉన్నారా, ఇంకా పెన్షన్ రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, చెయ్యొద్దండి అంటే ఒక్క చెయ్యి కూడా లేయకూడదు బిడ్డ, నేను అందరికీ అన్నీ సమకూర్చాలి అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో రచ్చబండకు వెళ్ళాలనుకున్న నాయకుడు ఎవరున్నారండి? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కనీసం అడుగు బయటికి వేయాలని ఆలోచిస్తాడు కదా, ఎంతో ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ అయితే తప్ప అడుగు బయటికి వేయడు కదా. ఆ పరిస్థితులు, వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో అలాంటి వాడు రచ్చబండలకు పోవాలి, నేను ప్రతి చోటికి పోవాలి, అందరి సమస్యలు కనుక్కోవాలి. అప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ప్రజా దర్బారు చేస్తూనే ఉన్నారు, ప్రజలు ఆయన దగ్గరికి డైరెక్ట్గా వచ్చి మాట్లాడుతూనే ఉన్నారు. అదేదో సరిపోదు అన్నట్టు నేను రచ్చబండకు వెళ్ళాలి, ఇంకా ఎవరికైనా ఇల్లు లేవా, ఇంకా ఎవరికైనా పెన్షన్లు రావటం లేదా అంటే ఒక్క చెయ్యి కూడా లేవకూడదు బిడ్డ, నేను అందరికీ అన్నీ సమకూర్చాలి అని అని చెప్పినమాట. అలాంటి మనిషి ఎక్కడుంటాడండి, అలాంటి మనిషి దొరకడండి, దొరకరు రారులేండి మేడం. తెలంగాణ ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి, కేసీఆర్ నియంత పాలన పోవాలి, అట్ ఎనీ కాస్ట్ కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాకూడదు. ఈసారి కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చారంటే మాత్రం అసలు తెలంగాణ రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. ఇప్పటికే 400,00,000 కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్, ఇంకా అప్పులు చేయాలనే చూస్తున్నారు. ఇదే విషయము 2018 ఎన్నికల ముందు వరకు కూడా అందరూ భావించారు, కానీ 2018 ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు. మరి 2023లో ఏంటి పరిస్థితి? ప్రజలు నిర్ణయించుకోవాలండి, ప్రజలు వాళ్ళకి ఏం కావాలి అనేది ప్రజలు నిర్ణయించుకోవాలి. అదే చెప్తున్నా నేను కూడా, ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం, 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చే ఆయుధం, ఆయుధాన్ని అమ్ముకోకూడదు. ఓటు అనేది మీ జీవితాలను మారుస్తుంది, మీ బిడ్డల జీవితాలను మారుస్తుంది, తరతరాలను మారుస్తుంది. ఒక్కసారి కేసీఆర్ గారు 2 సార్లు కేసీఆర్ గారికి ఓట్లేసాం, 2 సార్లు ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో అన్ని వాగ్దానాలు విస్మరించాడు కేసీఆర్ సార్, అందుకే మళ్ళీ మళ్ళీ మోసపోకూడదు. ఒక కేసీఆర్ని ఢీ కొట్టాలంటే వైఎస్ఆర్టీపీ బలం సరిపోతుందా? 2023లో మళ్ళీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటారు? ఢీ కొడుతున్నది నేను కాదండి, ప్రజలు. ఇప్పుడు బాధ అనుభవిస్తున్నది ప్రజలు, ప్రజల జీవితాలలో మార్పు రావాలి. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈజ్ జస్ట్ దేర్ ఫర్ దెమ్. మీరు ఆశీర్వదిస్తే తప్ప నేనేం చేయలేను. నేను ఉన్నాను, మీకోసం కొట్లాడతాను, మీకోసం నిలబడ్డాను, మీకోసమే పాదయాత్ర చేస్తున్నాను, కానీ అధికారం లేకపోతే నేనేమీ చేయలేను. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి అంటే ఆ కుర్చీ కావాలి, ముఖ్యమంత్రి అన్న కుర్చీ కావాలి. ఆ కుర్చీలో కూర్చుంటేనే ఆ పాలన వస్తుంది. ఇది నేను నా కోసం చెప్పటం లేదండి, నా జీవితం పెద్దగా మారదు. నేను ముఖ్యమంత్రి అయినా కాకపోయినా నేను ఉండే నా లైఫ్ స్టైల్ అయినా నా బతుకైనా మారేదేం లేదు. కానీ కోట్ల మంది ప్రజల జీవితాలు మారాలి అంటే రాజశేఖర రెడ్డి గారి పాలన మళ్ళీ రావాలి. అది రావాలి అంటే మీతో పాటు భావసారూప్యత గల పార్టీలు కలిసి వస్తే మీరు వాళ్ళతో కలిసి నడవడానికి సిద్ధంగా ఉంటారు? తెలియదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులను తీసుకున్నాం అనుకోండి, కమ్యూనిస్టులు ఒకప్పుడు గొప్ప ఐడియాలజీ కలిగిన పార్టీ. కానీ ఆశ్చర్యం ఏమిటంటే కమ్యూనిస్టు లాంటి పార్టీ ఒక ప్రజా వ్యతిరేక పాలక పక్షంతో మొన్న కలిసి పనిచేశారు మునుగోడులు. ఇది విచిత్రమే కాదు, ఇది అసలు చాలామందికి జీర్ణించుకోలేని విషయం. నాకైతే అసలు నాకైతే డైజెస్ట్ కూడా కాలేదు. ఇది ఎక్కడ పోయే కాలం అన్నట్టు, అంటే ఇది ఎక్కడ విపరీత కాలం అన్నట్టు, ఇది ఎక్కడ కమ్యూనిస్టు పార్టీ ఏంటి, అసలు అవినీతిలో కూరుకుపోయిన కేసీఆర్ గారితో చేయి కలపడం ఏమిటి? సో అలాంటి విషయాలను పక్కన పెడితే నేనేం, ఐఎమ్ నాట్ యాంటీ కమ్యూనిస్ట్ ఆర్ యాంటీ ఎంఐఎం ఆర్ ఎనీ అదర్ పార్టీస్ లైక్ దట్. కానీ వాళ్ళు దేనికి నిలబడుతున్నారు అన్నది వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకొని టర్మ్స్ అన్నీ వర్కౌట్ అయితే మేబీ వీ కెన్ వర్కౌట్ సంథింగ్. కానీ ఇలాంటి ఐడియాలజీతో ఉంటే మాత్రం ఏది డబ్బు కోసం పాలక పక్షానికి అమ్ముడు పోయే వైఖరి లాంటి వైఖరిలు అయితే మాత్రం నేను కలవలేను. ఇప్పుడు ఒక్క విషయం మేడం, మీరు అన్నారు కమ్యూనిస్టుల గురించి, ఇదే కమ్యూనిస్టులు 2004తో రాజశేఖర రెడ్డి గారితో కలిసి నడిచారు, మరి ఈరోజు వారు మీతో కలిసి నడవడానికి ఒకవేళ సిద్ధమైతే కలుపుకుపోవడానికి మీరు సిద్ధమా?
అదే చెప్తున్నానే, ఒకప్పుడు ఉన్న కమ్యూనిస్ట్ ఐడియాలజీ గొప్పదండి, అప్పుడున్న నాయకులు గొప్పవాళ్ళు, అప్పుడున్న కమ్యూనిస్ట్ ఐడియాలజీ గొప్పది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటే మునుగోడులో కలిసేవాళ్ళా అనేది నా క్వశ్చన్. అక్కడ మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకతతోనే టీఆర్ఎస్కి వాళ్ళకి మద్దతుగా నిలిచారని అంటుంటారు. అట్లా ప్రజల పర్సెప్షను అట్లా ఒక్కటికొక్కటి మారకూడదు కదండి. మీ ఐడియాలజీ అంటే ఏంది? మొత్తం ఐడియాలజీయే, మొత్తం మీ పార్టీ ఐడియాలజీయే అది కదా. మీరు కమ్యూనిస్టులు, అలాంటిది ఓ అవినీతిలో కూరుకుపోయిన ఒక పాలక పక్షంతో మీరు ఎలా కలుస్తారు? అది మీ ఐడియాలజీకే విరుద్ధం ఉండాలి కదా. అలాంటప్పుడు మీరు అలాంటి నిర్ణయం ఎలా తీసుకోగలిగారు? సో అది నేను వ్యతిరేకిస్తున్నాను. ఓకే, ఇక కమ్యూనిస్టుల పరిస్థితి పక్కన పెడితే ఎంఐఎం పార్టీ, ఇక్కడ ఎంఐఎం పార్టీ గతంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న రాష్ట్ర విభజన వరకు కూడా కారా అంటే కాంగ్రెస్ పార్టీతో అనడము కన్నా రాజశేఖర రెడ్డి గారితో ఉన్న అనుబంధంతో వారు కాంగ్రెస్ పార్టీలో నడిచారు. ఓకేనా, అదే రాజశేఖర రెడ్డి, అదే రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల గారు ఈరోజు పార్టీ పెట్టారు. మరి వారిని మీ పార్టీ వైపుకు ఆహ్వానించడం కావచ్చు, వాళ్ళ మద్దతు కోరడం కావచ్చు, ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా చేశారా? భవిష్యత్తులో ఏమైనా కలిసే అవకాశం ఉందా? చేయలేదు, బట్ చూద్దాం. అవసరమైతే వాళ్ళు కూడా సుముఖంగా ఉంటే, నేను ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ యాంటీ ఎంఐఎం. ఓకే, సో చూద్దాం. మీరెందుకు యాంటీగా ఉంటారులేండి? నేను ఎందుకు యాంటీగా? ఓకే ఓకే అండి. ఇప్పుడు ఇంత మీరు పెద్దగా ప్రభావం లేదని చెబుతున్నా కూడా, ఇప్పుడు మీరు సునీల్ గారి గురించి అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ సునీల్ గారిని చూడడం ఒప్పుకున్నారన్నమాట. అదేవిధంగా అమిత్ షా కార్యాలయం నుంచి కూడా ఫోన్ వచ్చింది మీకు, సాక్షాత్ అమిత్ షా గారే మీతో మాట్లాడారు, తమ పార్టీకి మద్దతుగా నిలవాలని కూడా కోరారనేది కూడా బయట వస్తున్న వార్తలు. వాటి మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఐ థింక్ ఐ ఆన్సర్డ్ దట్, ఇంతకుముందు చెప్పేశారని. ఓకే, ఇకపోతే మేడం మీరు మొత్తం ఈ సుదీర్ఘ పాదయాత్ర అంటే 3,510 కిలోమీటర్ల ఈ పాదయాత్రలో ఎన్నో ఆటుపోట్లు చూశారు. అయితే నిన్నటి సంఘటనని పక్కన పెడితే ప్రధానంగా మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటివి, మీరు గమనించిన సమస్యలు ఏంటి అసలు? సమస్యలు చాలా ఉన్నాయి. సమస్యలు, ముఖ్యమైన సమస్య పేదరికం. పేదరికంలో అసలు వస్తున్న సంపాదనకు ఆ ఖర్చులతో పోటీ పడలేకపోతుంది. సంపాదన ఖర్చులతో పోటీ పడలేకపోతుంది. ఏ పని చేసినా కూడా రాబడి తక్కువ, కానీ ఖర్చులేమో విపరీతంగా పెరిగిపోయాయి. ఒక పక్క బీజేపీ పార్టీ ఏమో పెట్రోలు, డీజిల్, గ్యాసులు ఇలాంటివి పెంచుకుంటూ పోతే, ఇంకొక పక్క కేసీఆర్ గారేమో ఆర్టీసీలు ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ ట్యాక్సులు ఇలాంటి ఈయన పెంచుకుంటూ పోతున్నాడు. అసలు ప్రజల పక్షాన అధికారంలో ఉన్న నేషనల్ పార్టీ కానీ, అంటే భారతదేశంలో అధికారంలో ఉన్న పార్టీ కానీ, తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ కానీ ప్రజల పక్షాన ఏవి ఆలోచించటం లేదు. ప్రజల పక్షాన వాళ్ళు ఎలా బతుకుతున్నారు అని ఎవడు చూడట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. వాస్తవానికి రైతుల కష్టాలు రైతులకు ఉన్నాయి. 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే కోటీశ్వర్లే చేసుకోరండి, అప్పులు పాలే చేసుకున్న రైతులు. అసలు కౌలు రైతున్న రైతే కాదన్నాడు కేసీఆర్ సార్. ఇలాంటివి వస్తేనే కదా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అలా ప్రతి వర్గానికి సమస్యలు ఉన్నాయి. మహిళలు ఉన్నారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి పాలనలో పావలా వడ్డీకి రుణాలు తీసుకుంటే వాళ్ళు చిన్న వ్యాపారాలు చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది నాకే వచ్చి చెప్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇంటి ఖర్చుల కోసం వాడేసుకుంటున్నారు, వాళ్ళకు వచ్చే లోన్ డబ్బులు కూడా. ఫీజు రీయింబర్స్మెంట్తో చాలామంది బిడ్డలు పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, ఎంటెక్లు, బీటెక్లు ఇలాంటివన్నీ. కానీ ఇప్పుడు ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంటు దాని రేంజ్ చాలా తక్కువ. అసలు ఇచ్చే వాళ్ళకు ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఇప్పటికి 3 ఏళ్ల నుంచి అసలు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. 15 లక్షల మంది విద్యార్థులు ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆ కాలేజీలకు ఆ బకాయిలు చెల్లించక వాళ్ళ సర్టిఫికెట్లు ఇరుక్కుపోయాయి. ఇలా విద్యార్థులకు సమస్యలు ఉన్నాయి. నిరుద్యోగులకు అయితే ఎలాగో సమస్యలు ఉన్నాయి. ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళకు ప్రభుత్వ రంగంగా ఉద్యోగాలు లేవు, ప్రైవేట్ రంగంగా ఉద్యోగాలు లేవు, కార్పొరేషన్ల ద్వారా లోన్లు లేవు, హమాలి పని కూడా చేసుకుంటున్నారు నిరుద్యోగులు. ఇలా ప్రతి వర్గానికి సమస్యలు ఉన్నాయి. ముసలోళ్ళకు పెన్షన్లు ఇస్తున్నామని మీరు చెప్తున్నారు, కానీ ఆ 2,000 దేనికి సరిపోవట్లేదమ్మా అంటున్నారు వాళ్ళు. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి కలిపి 2,000 ఇస్తారు. అంటే భార్యకి ఇస్తే భర్తకి ఇయ్యరు, భర్తకి ఇస్తే భార్యకి ఇయ్యరు, కోడలికి ఇస్తే అత్తకి ఇయ్యరు, అత్తకి ఇస్తే కోడలికి. మీరు అధికారంలో అందరికీ ఇస్తారా పెన్షన్? ఇస్తాం. ఎవరి పొట్ట వాళ్ళది ఇవ్వాలండి. కరెక్ట్ మేడం, ఇప్పుడు అప్పుల కుప్ప అంటున్నారు తెలంగాణని. అలాంటి అప్పుల కుప్పలో ఉన్న తెలంగాణని ఎలా మీరు అభివృద్ధి పథంలో తీసుకొస్తారు? ఎలా ఇస్తారు? మార్గం ఉంటుంది.
వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే. రాజశేఖర్ రెడ్డి గారు నాతో ఎన్నోసార్లు నాన్న చెప్పిన మాట అసలు తెలియదు బిడ్డ నాకు, ఫైనాన్స్ మినిస్టర్ని అడిగితే ఎప్పుడూ డబ్బులు లేవని అంటాడు, కానీ నాకేమో అన్నీ చేయాలని ఉంటుంది, కానీ అన్నీ చేద్దామని నేను మొదట అడుగు వేస్తాను. దేవుడు ఎక్కడి నుంచి ఇస్తాడో ఇస్తాడు. ఆరోగ్యశ్రీ నడుస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ నడుస్తుంది, 108 నడుస్తుంది, రుణమాఫీ జరుగుతుంది, అన్నీ జరుగుతున్నాయి. వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ గాడ్స్ బ్లెస్సింగ్. మన ఆలోచన మంచిదైతే దేవుని బ్లెస్సింగే వే చేస్తుందండి, మార్గం చేస్తుంది. అందుకే వేర్ దేర్ ఇస్ అ విల్ దేర్ ఇస్ అ వే అంటారు. ఎట్లా వస్తుంది ఆ వే? దేవుడు ఇస్తాడు ఆ వే. ఎందుకంటే మన మనసు మంచిగా ఉండాలి, మన చిత్తశుద్ధి ఉండాలి, ప్రజలకు మేలు చేయాలన్న ఆలోచన ఉండాలి. నువ్వు అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టుల పేర్లు చెప్పి నువ్వు కమిషన్లు కొట్టేస్తే డబ్బులు ఎక్కడుంటాయి వెల్ఫేర్కి? కాళేశ్వరం ప్రాజెక్టులో వచ్చిన డబ్బులు కమిషన్ పెద్ద పెద్ద ప్రాజెక్టులు అన్నీ చెప్పేది వీళ్ళు. ఎందుకని? ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టుకు ఒక డబ్బు వస్తుంది, ఆ డబ్బులో వాళ్ళు కమిషన్లు తీసేసుకుంటే అక్కడికి ప్రాజెక్ట్ అయిపోయినట్టు ఉంటుంది, వాళ్ళ కమిషన్లు వచ్చినట్టు ఉంటాయి. అదే కనుక మనం ఆ డబ్బు ప్రాజెక్టులో పెట్టకుండా వెల్ఫేర్లో పెట్టామనుకోండి, కోట్ల మంది ప్రజలకు డబ్బులు వస్తాయి కదా. ఇక్కడ మీరు ఒకటి చెప్పండి, మీరు అధికారంలోకి వస్తే కమిషన్లు లేని రాష్ట్రంగా, అవినీతి రహిత పాలనగా నేను అందిస్తానని ప్రమాణం చేయగలరా? చేయగలను. వై నాట్? ఐ డోంట్ నీడ్ దిస్ మనీ టు లివ్ ఆన్ అండి. నాకు ఉంది, నాకు నా బిడ్డలకు అవసరం లేదు. రాజకీయ నాయకులు మనీతో మాకు అవసరం లేదు అని చెప్తే ప్రజలు నమ్ముతారా? నమ్మాలండి. ప్రజల మనసులో చిత్తశుద్ధి కొంతమందిలో అయినా ఉంది కాబట్టే ఇంకా ప్రపంచం నడుస్తుంది. అసలు ప్రపంచం మొత్తం చెడ్డదైపోతే కేసీఆర్ లాంటి వాటి చేతుల్లో పడితే ఈ పాటికి దేవుడు అసలు నాశనం అయిపోయేది. అసలు ఈ మనుషులు, ఈ ప్రపంచము, ఈ భూగోళం అన్నదే నాశనం అయిపోయేది. మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టే ఈ మాత్రమైనా నడుస్తుంది ప్రపంచం. ఆ మంచి మనుషుల వల్లే దేవుడు మంచి చేయాలనుకుంటాడు. దేవుడు వచ్చి మంచి చేయడండి. దేవుడు మనుషుల ద్వారానే మంచి చేయగలడు. మీరు మంచి చేయాలని చూస్తున్నా మీపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధానంగా విమర్శ తీసుకుంటే నిరుద్యోగ సమస్య గురించి, మొట్టమొదటిసారిగా దీక్ష చేసింది మీరు, నిరుద్యోగుల యొక్క సంఖ్య ఇంత ఉంది అని బయటికి చెప్పింది మీరు, అంతా చేసింది మీరు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసము దీక్ష కూడా చేస్తున్నారు మీరు. అయినా కూడా దాని మీద ఒక కామెంట్, మంత్రి నిరంజన్ రెడ్డి గారు మంగళవారం మరదాలు వచ్చిందంటూ ఒక కామెంట్ చేశారు, అది బాధాకరం కదా మీకు? చాలా బాధాకరం, చాలా బాధాకరం. ఎంత నికృష్టుడు కాకపోతే అలాంటి కమెంట్ చేస్తాడండి? అసలు ఎవడైనా భరించేటట్టుందా ఆ కమెంట్? మీరైనా మీ భార్యను అంటే మీరు ఊరుకుంటారా? అసలు మీరు ఊరుకున్నా మీ భార్య చెప్పుతో కొడుతుంది ఫస్ట్. ఈరోజు నేను చెప్పుతో కొడతాను అని నేను ఆ కమెంట్ అంటే మరదలు అంటే తప్పు లేదంట, ఎవడ్రా నీకు మరదలు అని నేనంటే తప్పట, నా మీద కేసులు పెట్టారు. అలాంటి కమెంట్ చేసిన వారిని నిజంగానే చెప్పుతో కొట్టాలి అని నేను అన్నందుకు తప్పట. అలాంటి కమెంట్లు చేస్తే మరి చెప్పుతో కొట్టక దేంతో కొడతారండి? తప్పు ఎక్కడుంది అక్కడ? ఖచ్చితంగా ఒక మహిళను పట్టుకొని మీరు అలా అంత బాధ కలిగించే మాటలు మాట్లాడితే అసలు ఇదే ఒక మొగాడని అంటారా అండి? మగోళ్ళకి ఏ కష్టాలు రావు, ఏ ఇలాంటి జెండర్ బేస్డ్ రాజకీయాలు చేయరు కదా మీరు. అదే బాలకృష్ణ అంటున్నావు కదా, వనపర్తికి వెళ్ళి నువ్వు అసలు మగాడివా అంటున్నారు, ఆవిడ ఒక ఆడకూతురు అలా మాట్లాడచ్చా అని బాలకృష్ణ అంటున్నారు. లేదు, నేను అలాంటి మాటలు మాట్లాడలేదు. ఇవన్నీ వాళ్ళు సృష్టిస్తున్నారు. నేను ఒక్కడినే అన్నాను, నిరంజన్ రెడ్డి అనే మనిషి నన్ను మరదలు అన్న కమెంటు చేశాడు కాబట్టి నేను ఎవడ్రానికి మరదలు, ఈసారి ఇంకొక మహిళను అలా అంటే చెప్పుతో కొడతామని ఆ ఒక్క మనిషిని అంత మాట అన్నా తప్పితే ఇంకా ఎవరినే కానీ నేను పర్సనల్గా దూషించింది లేదు, ఇలాంటి నువ్వు మగాడివా అని అడిగింది లేదు, నేను ఇలాంటి మాటలు మాట్లాడేదాన్నే కాదు. మీరు కావాలంటే యూ గో బ్యాక్, యూ చెక్ యువర్ రికార్డ్స్. నేను మాట్లాడాను అన్నట్టుగా వాళ్ళు సృష్టించి ఈరోజు నా మీద నెపం. ఒక్కసారి కేసీఆర్ గారు ఎలా మాట్లాడతారో ఒక్కసారి ఆయన, మేము రేపో ఎల్లుండో వీఆర్ గోయింగ్ టు షో ఆల్సో కేసీఆర్ గారు ఎంత ఎలాంటి పదాలు వాడతారు. అసలు అలాంటి పదాలు మనం వాడితే ఫినాయిల్తో మన నోరు మనమే కడుక్కోవాలి. అంత భయంకరంగా మాట్లాడే మాటలు కేసీఆర్ సార్, మీరా మాట్లాడేది? అసలు ఇలాంటి వాళ్ళు అసలు దయ్యాలు, నీతులు, వేదాలు వల్లిస్తే ఎంత అసహ్యంగా ఉంటుందో అంతకంటే అసహ్యంగా ఉంటుంది ఇలా బాలకాసుమన్ లాంటి వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడారు.
ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు పొలిటికల్ సెఫాలజీ చెప్పిన ప్రకారము ఒక స్ట్రాటజీ చెప్పింటేనే వచ్చారు రాజకీయాలకు. అంటే రాజకీయాల్లోకి వచ్చి చెప్పింటేనే వచ్చాను. ఆయన కన్విన్స్ చేశారు, కన్విన్స్ చేశారని నేను చెప్పలేదు. నేను నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నంలో ఈ మాటలు మాట్లాడాడు అని చెప్పాను. నన్ను కన్విన్స్ చేసేది ఏ ఒక్క మనిషి. ఇలాంటి విషయాలు వస్తాయి, ఇలాంటి మాటలు అనిపించుకోవాలి, ఇలాంటి కష్టాలు ఉంటాయని తల్లిగారైన విజయమ్మ గారు కావచ్చు, మీ భర్త బ్రదర్ అనిల్ గారు కావచ్చు, మీకేం చెప్పలేదంటారా? నాకు ఒకరు చెప్పాల్సిన పని లేదండి. నేను ఇంతప్పటి నుంచి చూస్తున్నాను రాజకీయాలు. మా నాన్న ఎప్పటి నుంచో రాజకీయాలలో ఉన్నారు. రాజకీయాలు ఎంత అసహ్యంగా ఉంటాయో తెలుసు కాబట్టే మా నాన్న నన్ను రాజకీయాలకు దూరంగా పెట్టాలనే ప్రయత్నించాడు. అలాంటి రాజకీయాలకు మీరు వచ్చారు కదా, మరి ఆ రాజకీయాలు మీరు ఎలా ఒక ఉద్దేశంతో అంటే ఇంక నడవాలి. నిండా మునిగినోడికి చలేమిటి అన్నట్టు నిండా మునిగేశారు అన్నమాట. నిండా మునిగారు మీరు. రైతుల కోసం కావచ్చు, చెరుకు రైతుల కోసం ఉద్యమం చేశారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద ఆందోళన చేశారు, అసలుకి దాన్ని తెరిపించాలని. ఆ సమయంలో కేటీఆర్ గారి మీద నిప్పులు జరిగారు మీరు. సరే అంతా బాగానేది, మరి మీరు అధికారంలోకి వస్తే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తారా? తెరవాలండి, తెరవాలి, తప్పకుండా తెరవాలి. ఇది నా అభిమతం కాదు, అక్కడున్న రైతుల అభిమతం. వాళ్ళు నన్ను అడిగితే నేను చేసిన ధర్నా అది, నేను పూనుకొని చేసిన ధర్నా కానే కాదు అది. వాళ్ళు వచ్చి, అమ్మ ఇక్కడ మేము ఎన్నో సంవత్సరాలుగా కొట్లాడుతున్నాం తల్లి, మీ నాన్నుంటే ఈ ఫ్యాక్టరీ తెరుచుకునేది తల్లి అని వాళ్ళు వచ్చి అడిగితే వాళ్ళ కోసం చేసిన ధర్నా అది. ఫ్యాక్టరీ తెరవడం ముఖ్యం కాదండి, అక్కడ చెరుకు వ్యవస్థనే నాశనం చేశారు. అసలు చెరుకే పండించడం మానేశారు రైతులు. సెలకు చెరుకు సాగుకు సెలవు ప్రకటించేశారు కదా రైతులు. అవును, ఎందుకు అంటున్నాం, ఎందుకంటే డిమాండ్ లేదు, ఎందుకంటే కొనుక్కునేవారు లేరు, ఎందుకంటే తీసుకెళ్లాలంటే చాలా ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అవుతుంది, ఎందుకంటే లాభం సరిపోవటం లేదు కాబట్టి. అదే గనక మీరు ఆ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తే, అదే గనక ప్రాసెసింగ్ యూనిట్లు ఓపెన్ చేస్తే చెరుకుకు వచ్చినంత లాభం వేరే దాంట్లో లేదమ్మా అని వాళ్ళే అంటున్నారు. మీరు రీఓపెన్ చేస్తే మరి చెరుకు సాగును మళ్ళా పూర్వం తీసుకొస్తారా? చేయాలి, అదే వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు చెరుకు సాగు చేసే రైతులంతా పసుపు వైపు వెళ్ళిపోయారు కదా. ఎందుకండి, వాళ్ళ డిమాండే అది. మాకు ఇది ఇష్టం లేక చేస్తున్నానమ్మా, ఇష్టం లేక చేస్తున్నాం తల్లి. మీరు ఈ ఫ్యాక్టరీ తెరుచుకోవాలని మేము ఇంతవరకు ఆందోళన ఎందుకు చేస్తున్నామంటే, మాకు యాక్చువల్లీ చెరుకు వేసుకోవాలని ఉంది. చెరుకు సులభము, చెరుకులో రిస్క్ తక్కువ, చెరుకులో లాభం ఎక్కువ, చెరుకులో చాలా అడ్వాంటేజ్ ఉంది. చెరుకును అసలు నాశనం చేయాల్సిన వ్యవస్థ కానే వ్యవసాయం కానే కాదు అది. ఓకే, మరి చెరుకుకు సెలవు ప్రకటించి వాళ్ళు పసుపు వైపు వెళ్ళారు. ఇక్కడ ఒక్కటి, రైతులు పసుపులో అంతర్ పంటగా మొక్కజొన్నను సాగు చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మేము మొక్కజొన్న కొనుగోలు చేయమని స్పష్టంగా చెప్పేసింది. మరి ఆ మొక్కజొన్న పండించే రైతుకు నష్టం తప్పితే లాభం లేదు, మరి ఆ మొక్కజొన్న రైతు పరిస్థితి ఏంటి, వారి గురించి మీరు ఏమైనా ఉద్యమం చేయబోతారా? ఇలా ఒక్కటి కాదన్న, ప్రతి వాళ్లకు సమస్యలు ఉన్నాయి. మొక్కజొన్న వేసే వాళ్ళకి మొక్కజొన్న ఉంది, ఒకప్పుడు కాటన్ పండించే రైతుకు కాటన్ది సీడ్ రాజశేఖర్ రెడ్డి గారు సగానికి సగం తగ్గించారు. అప్పుడు వచ్చినంత లాభం ఇప్పుడు రావటం లేదు. పసుపు తీసుకున్నా అంతే, ఒకప్పుడు పసుపు బంగారం అనే యెల్లో గోల్డ్ అనేవాళ్ళు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు పచ్చ బంగారం అనేవాళ్ళు. కరెక్ట్, పచ్చ బంగారం అనేవాళ్ళు అంటే అంత 22,000 వరకు కూడా పలికింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలా ప్రతి వాళ్లకు సమస్యలు ఉన్నాయి, అదే చెప్తున్నాను నేను. రాజు మంచివాడు అయితేనే ప్రజలు చల్లగుంటారు. రాజశేఖర్ రెడ్డి గారు వ్యవసాయాన్ని నెత్తిన పెట్టుకున్నారు, అసలు రైతులను నెత్తిన పెట్టుకున్నారు. అసలు రైతుల పక్షపాతిగా నిలిచాడు రాజశేఖర్ రెడ్డి గారు. ప్రతి విషయంలో ఆదుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఇలా మైన్యూట్ డీటెయిల్స్ కూడా ఆలోచించాడు రాజశేఖర్ రెడ్డి గారు. విత్తనాల ధరను సగానికి సగం తగ్గించాలి అని మినోసట లాంటి కంపెనీతో పోరాడాలి అన్న ఆలోచన రాజశేఖర్ రెడ్డి గారికి వచ్చి, అదేది మల్టీనేషనల్ కంపెనీ, అది ఆ మల్టీనేషనల్ కంపెనీతో ఎవరు కొట్లాడతారండి? రాజశేఖర్ రెడ్డి గారు కాబట్టి రైతుల కోసం కొట్లాడాడు. అలాగే రాజశేఖర్ రెడ్డి గారు వరి పండించినప్పుడు బోనస్ ఇచ్చి మరీ కొన్నాడు. ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు. అసలు ఏ పంటకు గ్యారంటీ లేదండి. అసలు పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా పంట నష్టపరిహారం ఇచ్చే దిక్కే లేదే దిక్కుమాలిన కేసీఆర్ పాలనలో. మీరు ఎన్ని చెప్పినా ఎన్నికల సమయానికి కేసీఆర్ గారు ఒక సభలో ఆయన చేసే మ్యాజిక్ కావచ్చు, ఆయన వాగ్దాటి కావచ్చు, ప్రజలంతా మంత్రముగ్ధులైపోతారు, ఆయనకు బాసటగా నిలుస్తుంటారని చెబుతుంటారనమాట. మరి ఆ మంత్రాంగం నుంచి మీరు ఆ మ్యాజిక్ నుంచి ప్రజల్ని తప్పించి మీ వైపు తిప్పుకుంటారా? నా వల్ల సాధ్యం కాదన్న. ఓకే, ప్రజలే కేసీఆర్ ఏం చేశాడు అనేది ఇప్పుడు ఆలోచించుకుంటున్నారు. ప్రజలే మేము మోసపోయాము అన్న భావనలో ఉన్నారు. ప్రజలే ఒక నిర్ణయానికి వచ్చేశారు, ఇది వాస్తవం. ఈసారి కేసీఆర్ ఏం చేసినా గెలవడం అంతేనంటారా? మీరు ఆస్ట్రాలజర్ ఏమన్నా జ్యోతిష్యం చెప్తున్నారు, అప్పుడే ప్రిడిక్ట్ చేసేస్తున్నారు మీరు.
గెలవడన్న, ఈసారి గెలవకూడదు. ఓకే ఓకే. అంటే మీరు గతంలో ఏపీలో పాదయాత్ర చేశారు, ఇప్పుడు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు, రెండిటికి ఏమైనా తేడా కనిపించింది అక్కడి పాదయాత్రకు ఇక్కడ పాదయాత్రకు ఏంటనేది? అసలు మాట్లాడుతున్న అంశాలు వేరు కావచ్చు, కానీ ప్రజలు, ప్రజలలో ఉన్న అభిమానము, ప్రజలు మాకు చెప్తున్న స్వాగతం, ఆ చిరునవ్వులు, ఆత్మీయంగా కౌగిలించుకోవడం, ఇవేవి మార్పు లేదన్న. అసలు ఆ పాదయాత్ర జరిగి కొన్ని సంవత్సరాలు అయిపోతుంది కదా, 10 సంవత్సరాలు అవుతుంది దాదాపు, టైమ్ గ్యాప్ కూడా లేదన్న. విచిత్రం ఏమిటంటే చాలామంది రాజశేఖర రెడ్డి గారిని ఇంకా గుర్తుపెట్టుకుంటారా జనాలు లాంటి మాటలు ఎంతోమంది మాట్లాడారు. విచిత్రం ఏమిటంటే పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు ఎంత పదిలంగా ఉన్నాడో వాళ్ళ గుండెల్లో, ఈ రోజుటి వరకు కూడా అంతే పదిలంగా ఉన్నాడు. ఆయనకి అసలు దేవుని దయ అన్న. అది ఉండవచ్చు మేడం, రాజశేఖర్ గారి మీద కోట్లాది మంది అభిమానం పెంచుకొని ఉన్నారు, ఎన్నో ఎంతోమంది గుండెల్లో ఆయన దేవుడులా నిలిచిపోయి ఉన్నారు. కాదు, వాళ్ళందరినీ కూడా మీ పార్టీకి అనుకూలంగా ఒక ఓట్ బ్యాంకుగా కన్వర్ట్ చేసుకోగలరా మీరు? నేను చేసుకోవడం కాదన్న, వాళ్ళే చేసుకుంటారు నన్ను సొంతం అని ఎలా మీరు విశ్వసిస్తారు? ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ పెట్టిన పార్టీ ఇది. రాజశేఖర రెడ్డి గారి పథకాలను నిలబెట్టడానికి, రాజశేఖర రెడ్డి గారి ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా, రాజశేఖర రెడ్డి గారి ఆరోగ్యశ్రీ అయినా, రాజశేఖర రెడ్డి గారి వ్యవసాయం పండుగ చేసినట్టుగా అయినా, రాజశేఖర రెడ్డి గారి బిడ్డలను ఆదరించినట్టయినా, రాజశేఖర రెడ్డి గారి ఇంట్లో ఎంతమంది ముసలోళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇచ్చాడు, ఇలా రాజశేఖర రెడ్డి గారి పథకాలను మళ్ళీ నిలబెట్టాలి, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలన్నా, అందుకు నన్ను వాళ్ళు సొంతం చేసుకుంటారు. సరే, వాళ్ళు చేసుకుంటున్నా కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు ఒప్పుకోవట్లేదు. రాయలసీమ బిడ్డగానే మిమ్మల్ని చూస్తున్నారు, రాజన్న బిడ్డగా, రాయలసీమ బిడ్డగానే చూస్తున్నారు ఇక్కడ వాళ్ళు. అయితే మీరేమో తెలంగాణ కూడా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే చదువుకున్నారని గతంలో మీరు చెప్పారు. తెలంగాణలో అయితే కోటి ఉమెన్స్ వివి కాలేజ్ గురించి తెలుసు, బోనాల గురించి తెలుసు అని చాలా చక్కగా చెప్పారు మీరు. ఆ పరిస్థితుల్లో మీరు ఇక్కడ ఉన్నారు, ఓకే. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒకటే ఆరోపిస్తుంది, అంటే ఏపీకి తెలంగాణకి మధ్య నదీ జలాల యుద్ధం అనేది ఒకటి జరుగుతుంది. గోదావరి జలాలు కావచ్చు, కృష్ణా కావచ్చు, తుంగభద్ర జలాల విషయాల్లో కాబట్టి మా నీళ్ళంతా దోచుకొని పోతున్నారు ఏపీ వాళ్ళు దొంగలు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఆ విషయంలో మీరు ఎటువైపు నిలబడతారు అసలు ఒక పార్టీ అధ్యక్షురాలుగా? నిజమైన దొంగలు కేసీఆర్, ఖజానాను దోచుకున్నవాడు కేసీఆర్, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన మంత్రులు ఈరోజు బందిపోట్లగా మారి దోచుకుంటున్నారు. ఇక నేను ఏ వైపు నిలబడతాను అన్నదానికి నేను ఏ రోజో సమాధానం చెప్పాను. నేను తెలంగాణ రాజకీయాల్లో, తెలంగాణలో పార్టీ పెట్టి తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవాలని పెట్టిన పార్టీ ఇది. రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం పనిచేసే బిడ్డ, రాజశేఖర రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజలకు నమ్మకంగా పనిచేసే బిడ్డ. ఒక్క నీటి చుక్క కూడా, ఒక్క నీటి బొట్టు కూడా తెలంగాణకు సంబంధించింది వేరే వాళ్ళు తీసుకుంటామంటే నేను కొట్లాడతాను. అలాగే ఒక్క నీటి బొట్టు కూడా అవతల వాళ్ళకు సంబంధించింది మనకు అవసరం కూడా లేదు. ఇది మా స్టాండ్ అని ఇంతకుముందు కూడా చెప్పాను. ఓకే మేడం. ఇక ఒకటి ఏపీ పరిస్థితికి వచ్చాక, గతంలో మీ సోదరుడి తరఫున మీరు పాదయాత్ర చేశారు. మీ సోదరుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ బలోపేతం అంటే బూతు స్థాయి నుంచి కూడా పార్టీని బలోపేతం చేసుకుంటూ వచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటివరకు మీ పార్టీ ఆ స్థాయి నుంచి ఇంకా బలోపేతం కావడం లేదనిపిస్తుంది. మరి మీరు బూతు స్థాయి నుంచి కింది నుంచి పైకి పోతారా, పై నుంచి కిందికి వస్తారా మీరు? ఏదైనా కింది నుంచే పైకి పోవాలన్నా. నిజానికి ప్రజలలో ముందు ఒక అభిమతం రావాలి, ప్రజల నుంచి పుట్టాలి ఆ కోరిక. నేను ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక నాదైతే అది ఫుల్ఫిల్ కాదు. నేను ముఖ్యమంత్రి కావాలి అన్న కోరిక ప్రజల కోరిక అయితేనే అది ఫుల్ఫిల్ అవుతుంది. కింద నుంచే పైకి రావాలి, అందులో సందేహం లేదు. ప్రస్తుతం జరిగిన సంఘటనల నేపథ్యంలో మేడం, ఈ సంఘటనల నేపథ్యంలో ఇక ఇప్పటి నుంచే మీ పార్టీ బలోపేతానికి ఇక పూర్తిస్థాయిలో కృషి చేస్తారా, కొంత గ్యాప్ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఒక సంవత్సరంలో ఎలక్షన్లు ఉన్నాయన్న, గ్యాప్ ఇచ్చేంత టైం లేదు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో వెంటనే పనులు మొదలు కావాలి. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధం లేకుండా మేము మొదలు పెట్టాం కూడా. ప్రతి నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలపడే ప్రక్రియలోనే ఉంది, ఇప్పటికే ఉంది. ఇప్పుడు మీరు అన్నారు రాజన్న బిడ్డ ఇక్కడ అనేసి, ఇక్కడ రాజన్న బిడ్డే, ఏపీలో రాజన్న బిడ్డే. రాజన్నను ప్రేమించేవారు, రాజన్నను గుండెల్లో పెట్టుకున్న వారంతా కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, ఇక్కడ వైఎస్ షర్మిల గారిని ఆదరిస్తూనే ఉంటారు, వారి వెంట నిలబడే ఉంటారు. అలాంటప్పుడు మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా దుష్ట చతుష్టయం అని అంటుంటారు అన్నమాట, అంటే ఒక 4 ఛానల్ అని.
అందులో ఒకటైన ఏబిఎన్కు మీరు ఇంటర్వ్యూ ఇవ్వడము, అక్కడ కూర్చొని మాట్లాడము, వైఎస్ఆర్ని అభిమానించే అభిమానులు ఎంతోమంది జీర్ణించుకోలేకపోయారు, దానికి మీ సమాధానం మేడం? తప్పేముందన్న, నేను మాట్లాడే మాటలలో తప్పు లేనప్పుడు నేను ఎవరితో మాట్లాడితే ఏముంది? అదే ఇంటర్వ్యూలో ఎవరైతే మీరు బాధపడ్డారు అని మీరు అంటున్నారో వాళ్ళనే నేను అడుగుతున్నాను. ఆ ఇంటర్వ్యూలో నేను రాజశేఖర రెడ్డి గారిని కించపరిచానా? నేను రాజశేఖర రెడ్డి గారిని తక్కువ చేశానా? ఆ ఇంటర్వ్యూలో నేను ఏదైనా తప్పుగా మాట్లాడాను అని మీకు అనిపించిందా? నాకు ఒక్కరు కూడా చెప్పలేదు, అమ్మా ఎంత బాగా మాట్లాడావమ్మా, ఎంత అద్భుతంగా సమాధానం ఇచ్చావమ్మా, ఎంత డిగ్నిఫైడ్గా, ఎంత హుందాగా, ఎంత అసలు ఎక్కడా మన పరువు పోకుండా ఎంత గొప్పగా మాట్లాడావమ్మా అనే మాట్లాడారు. నా ప్రశ్న అదే, ఎందుకని, ఎందుకు మాట్లాడకూడదు అంటున్నాను నేను, ఎందుకు కేటగరైజ్ చేస్తారు అంటున్నాను నేను. రాజశేఖర రెడ్డి గారు శత్రువులను కూడా ప్రేమించారన్నా? రాజశేఖర రెడ్డి గారి దృష్టిలో శత్రువులు లేరు. రాజశేఖర రెడ్డి గారు ఎవరు వచ్చినా కూడా నాకు పని చేసి పెట్టండి అంటే చేసి పెట్టే గుణమే రాజశేఖర రెడ్డి గారిది. అలా కదా మనం రాజశేఖర రెడ్డి గారి బిడ్డలాగా ఉండాల్సింది. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే మేడం. కానీ ఆ ఛానల్ ఉదయం లేచినప్పటి నుంచి ఏపీ ప్రభుత్వంపై ఎప్పుడు బురద చల్లుతూనే ఉంటుంది. అలాంటి ఛానల్ అంటే మీరు ఎంత చక్కగా మాట్లాడినా కూడా ఆ ఛానల్లో కూర్చోవడం ఏంటి అంటూ చాలామంది కొంత బాధ వ్యక్తపరిచారు. ఏపీ రాజకీయాలతో సంబంధం లేదన్న, నేను తెలంగాణలో పార్టీ పెట్టాను, తెలంగాణలో ఈ నా పార్టీ గురించి, ఈ పార్టీ గురించి, రాజశేఖర రెడ్డి గారి పాలన తేవడం గురించి ఏం చేయాలనో అది నేను చేయాల్సిన అవసరం ఉంటుంది, అది నాకు తప్పదు. ప్రజల కోసం ఇంత చేసిన మీరు ఒకవేళ 2023 ఎన్నికల్లో మీ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోయినా, అంటే అనుకున్న స్థానాలు రాని, అధికారం ఏర్పాటు చేసే స్థాయిలో స్థానాలు రాకపోతే, వచ్చిన స్థానాలతో వచ్చిన ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వారికి, వారితో కలిసి ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు? అప్పుడు అడగండి అన్న, అప్పుడు ఆలోచించుకొని చెప్తా. ఇప్పుడు ఏ పార్టీని మీరు నమ్మడం లేదు, అందరూ దొంగలే అంటున్నారు, వారి మధ్యలో నేను వచ్చాను ఇప్పుడు వారందరినీ కూడా పక్కన పెట్టడానికి, వాళ్ళందరూ దొంగలే అంటున్నారు. అందరూ దొంగల పార్టీ అయినప్పుడు ఒకవేళ మీరు కూడా అధికారాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో స్థానాలు దక్కని పక్షంలో ఏంటి పరిస్థితి? నేను ఆ విషయం ఎప్పుడూ ఆలోచించలేదన్న. నా ఆలోచన తీరు విధానం ఎలా ఉంటుందంటే, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద పెట్టుకున్న పార్టీ, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన తేవడం కోసం పెట్టుకున్న పార్టీ, రాజశేఖర రెడ్డి గారి పథకాలు మళ్ళీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు అమలు చేయటానికి పెట్టుకున్న పార్టీ. నా గుండెలో నిజాయితీ ఉంది, నాకు దేవుని దీవెన ఉంది, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ నాకు తోడై ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి పథకాలు పొందిన వాళ్ళందరూ నన్ను ఎత్తి పట్టుకుంటారు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధికారం లేక వస్తుంది అన్న దిశగానే నేను ఆలోచిస్తాను, అలా దిశగానే నేను పనిచేస్తున్నాను. తెలంగాణలో 119 స్థానాలు ఉండగా షర్మిల గారు ఆలేరు నియోజకవర్గాన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి అంటే, పాలేరు వాళ్ళు నన్ను అడిగారు, పాలేరు నుంచి చాలామంది వచ్చి నన్ను అడిగారు. పాలేరులో పాదయాత్ర సాగుతున్నంత కాలం, సాగుతున్నన్ని రోజులు, ప్రతిరోజు ఎంతోమంది అడుగడుగున అమ్మను ఇక్కడే నిలబడాలి, ఇక్కడే నిలబడాలని పదే పదే అడిగారు కాబట్టి పాలేరుని ఎంచుకున్నాను. అంతే తప్పితే మీ అభిష్టం కాదు, ఏదైనా కూడా మీ అభిష్టం మేరకే మీరు చేస్తున్నారా, ఎవరైనా చెబితేనే చేస్తున్నారా? వాళ్ళు అడిగారు కాబట్టి చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు విషయంలో కూడా ఇదివితంగా అదే చెప్పారు మీరు, నియోజకవర్గంలో నిలబడడం విషయంలో కూడా మీరు ప్రజల అభిష్టం మేరకే అని చెప్తున్నారు, ఏది కూడా షర్మిలమ్మ అంతరాత్మ చెబుతున్నట్టుగా ఏది చేయరా? ఫైనల్ డిసిషన్ షర్మిలమ్మదే ఉంటుంది, కానీ అందరి ఒపీనియన్స్ వినాలి, అందరి జ్ఞానాన్ని రెస్పెక్ట్ చేయాలి. మనం ఒక్కళ్ళమే జ్ఞానవంతులం, మనకే అన్నీ తెలుసు అన్న భావనలో రాజశేఖర రెడ్డి గారు లేరు, అలా ఉండాలని నాకు నేర్పించలేదు. అందరినీ అడగాలి, అందరినీ వినాలి, ఫైనలీ డిసిషన్ తీసుకునే స్థానంలో దేవుడు మనల్ని ఉంచాడు కనుక దేవుని మీద భారం వేసి ఫైనల్ డిసిషన్ అయితే నేనే తీసుకుంటాను, కానీ అందరినీ వినాలనే నేను అనుకుంటానన్న. ఎందుకంటే జ్ఞానం అనేది మన సొంతం కాదు, దేవుడు అందరికీ, అది ఒప్పుకోవడం కూడా గొప్ప మేడం, అది ఒప్పుకోవడం కూడా గొప్ప, దేవుడు అందరికీ జ్ఞానం ఇచ్చాడు. కరెక్ట్ మేడం, అందరిలో జ్ఞానం ఉంటుంది, దాన్ని అవసరమైనప్పుడు మనం బయటికి తీయాల్సి వెలికి వస్తుంది మేడం. ఒక నిమిషం మేడం, ఈ సుదీర్ఘ పాదయాత్రలో అటుపొట్టు జరిగినా కూడా ఎక్కడ మీకు వ్యతిరేకంగా నినాదాలు రాలేదు, నిన్న మాత్రం నర్సంపేటలో షర్మిలా గో బ్యాక్ అని అన్నారు, అది నిజంగా ప్రజల నుంచి వచ్చిందా లేదంటే అక్కడి నాయకులు అనిపించారంటారా? టీఆర్ఎస్ పార్టీ గుండాలన్నా అక్కడికి వచ్చిందే 100 మంది టీఆర్ఎస్ పార్టీ గుండాలు. ఇది ప్రీ ప్లాన్డ్గా కేవలం ఈ పాదయాత్రను అడ్డుకోవాలి, అరెస్ట్ చేయాలి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సృష్టిస్తేనే
అడ్డుకోవచ్చు, అరెస్ట్ చేయొచ్చు అన్న ప్లాన్తో ప్రీ ప్లాన్డ్గా ఆ రోజు పొద్దున్నుంచి సీక్వెన్స్లు చూసుకుంటే ప్రీ ప్లాన్డ్గా చేసిన ప్లాన్ ఇది. అదే చెప్తున్నాను నేను, పొద్దుననే పోలీసు వాళ్ళకు తెలిస్తే మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సిచ్యువేషన్ వచ్చేటట్టు ఉంది అంటే మీరు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు అని అడుగుతున్నాం. ఇక్కడ మమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నారు కదా, మా వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు కదా, అక్కడ ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? మధ్యాహ్నం పొద్దున పూట అంటే 12 లోపలే బస్సును తగలబెట్టారు, పోనీ అప్పుడు ఎందుకు తీసుకోలేదు? తర్వాత 3 గంటలకు మళ్ళీ దాడి చేశారు. వీళ్ళని పొద్దునే మీరు అదుపులోకి తీసుకుని ఉంటే మధ్యాహ్నం దాడి అసలు జరగకపోయేది కదా నా మీద. ప్రీ ప్లాన్డ్గా, మొత్తము ప్రీ ప్లాన్డ్గా ఈ దాడి చెయ్యాలి, ఈ పాదయాత్రను ఆపాలి, వెనక్కి పంపించాలి, అరెస్ట్ చేయాలి అన్న ప్రీ ప్లాన్డ్తోనే ఇదంతా చేశారు. ఇక్కడ ఇంకొక విషయం మేడం, ఇక్కడ వేములవాడ ఆలయం కావచ్చు, ధర్మపూర్ ఆలయానికి కావచ్చు, కోట్ల రూపాయలు నిధులు ఇస్తారని కేసీఆర్ గారు హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఏంది, వాటి ఆలనాపాలన ఏమీ చూడడం లేదు. షర్మిల గారు హిందూ కాదు కాబట్టి ఆలయాల గురించి పట్టించుకోవట్లేదు, ఆ ఆలయాలను సందర్శించడం లేదు అని విమర్శలు చేస్తున్న వాదులకు, మతతత్వ వాదులకు మీరు ఇచ్చే సమాధానం ఏంటి? మేము ఆ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఆ ప్రాంతాలకు చేసిన మేలు గురించి చెప్పాము. కేసీఆర్ గారు ఏ వాగ్దానాలు చేసి నిలబెట్టుకోలేదు అని కూడా చెప్పాము. ఎలాగైతే యాదాద్రికి మీరు అన్ని వేల కోట్లు ఇచ్చి మిగతా వాటిని విస్మరిస్తున్నారో అన్న కేసీఆర్ వైఫల్యాలను కూడా ఎత్తి చూపాము. అది ప్రతి నియోజకవర్గంలో ఎక్కడైతే అవసరమైందో అక్కడక్కడ మాట్లాడుకుంటూనే వచ్చాం. ఇక నేను ఎందుకు వెళ్ళలేదు అని మీరు అడిగితే, మేము రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ పాదయాత్ర మొదలుపెట్టింది ప్రజల సమస్యల మీద మాట్లాడడానికి, ప్రజల సమస్యలు ఎత్తి చూపడానికి, ప్రభుత్వ వైఫల్యాలు ఎండగట్టడానికి. మేము చేస్తున్నది పాదయాత్ర, తీర్థయాత్ర కాదు. నేను ఇలా అన్ని గుళ్ళకు పోతూ వెళ్తూ పోతుంటే అంత పెద్ద గుడిని సందర్శించాలంటే 3-4 గంటలు పడుతుంది. ఇంకా పాదయాత్ర ఎలా సాగుతుంది? నేను హిందువులను తక్కువగా చూస్తానో లేకపోతే ఆ గుళ్ళకు వెళ్ళనంత మాత్రాన నా మనసులో వాళ్ళను కించపరుస్తున్నానో అన్న భావన నాలో లేదు. ఎందుకంటే వీలైనప్పుడు, సందర్భం వచ్చినప్పుడు, ఇక్కడ బోనాలు అయితేనేమి, బతుకమ్మ అయితేనేమి, ఇక్కడ నేను కూడా పాల్గొనడం జరిగింది. దట్ వాజ్ మై వే ఆఫ్ సేయింగ్ ఐ రెస్పెక్ట్ యువర్ ట్రెడిషన్స్, ఐ రెస్పెక్ట్ యువర్ రిలీజియన్. కానీ పర్సనల్గా చూసుకుంటే అన్న, ఎవరి మతం వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది. నా మతాన్ని మీరు ఖండించకండి, మీ మతాన్ని నేను ఖండించను. నా మతాన్ని మీరు గౌరవించండి, మీ మతాన్ని నేను గౌరవిస్తాను. రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజకీయాలలోకి అడుగు పెట్టిన రోజునే డిసైడ్ చేసుకుంది, అన్ని కులాలు నావే, అన్ని మతాలు నావే, నేను అందరి మనిషిని, ఏ ఒక్క కులము ఇది నాది కాదు అని నేను అనుకోను, ఏ ఒక్క మతము ఇది నాది కాదు అని నేను అనుకోను. నాకు కులపిచ్చి లేదు, నాకు బీజేపీలాగా మత రాజకీయాలు చేయడము ఇష్టం లేదు. నిజానికి ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనే ఆఫీస్ ఇప్పుడు పెట్టుకున్నామే, ఏదైతే ఆఫీసు పెట్టుకున్నామో దాని మీద, అది అనిల్ గారు ఆఫీస్, నా భర్త ఆఫీస్, అది మేము ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి వాడుకుంటున్నాం. దాని మీద ఒక క్రాస్ ఉంది. ఓకే మ్యామ్, చూసాం మేడం. ఆ బిల్డింగ్నే మేము వాడుకుంటున్నాం, కానీ రాజకీయాలలో ఉండి మేము అది ఎగ్జిబిట్ చేయడం తప్పు కాబట్టి ఆ క్రాస్ను కూడా కవర్ చేసి, ఒక బ్యానర్తో కవర్ చేసి ఈరోజు క్రాస్ కనిపించకుండా పెట్టాం మేము. అంటే ఏమి చెప్తున్నా నేను, నేను ఏ మతము, ఏ మతానికి, ఒక్క మతానికి చెందిన దాన్ని కాదు నేను, ఏ ఒక్క కులానికి చెందిన దాన్ని కాదు నేను అని చెప్తున్నాను. సెక్యులర్గా రాజశేఖర్ రెడ్డి గారు ఎలాగైతే అందరి మనిషి అనిపించుకున్నాడు, రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా అందరి మనిషి అనిపించుకోవాలి అనే నా అభిమతం. వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు రాజన్న బిడ్డ, ఆమె ఒక మహిళ. అయితే ఇక్కడ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్టీపీకి మహిళల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. ఇక్కడ మీరు ఎందుకంటే అధ్యక్షులు ఒక మహిళ ఉన్నారు, మహిళ కష్టాలు మీకు తెలుసుకోవచ్చు, మహిళల ఓట్లు కీలకం. కానీ ఇక్కడ మహిళా సాధికారత విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అంటున్నారు. మరి ఆ విషయంపై అంటే మహిళలకు మహిళా సాధికారత విషయంలో మీరేం చెప్పబోతున్నారు అసలు? మహిళలు నిజంగానే ఆర్థికంగా
వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాల్సిన అవసరం ఉంది. మహిళలకు గౌరవం ఇవ్వడమే కాదు, వాళ్ళ కుటుంబాలలో వాళ్ళకి మర్యాద, వాళ్ళకి రక్షణ కల్పించడమే కాదన్న, ఆర్థికంగా వాళ్ళను బలపరుస్తే తప్ప మహిళకు, ప్రతి మహిళ అనుకుంటుంది నాకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ కావాలి అని. ఇది ప్రతి మహిళ చెప్పకపోయినా కూడా లోపల మనసులో ఇదే అనుకుంటుంది ప్రతి మహిళ. ఎవరూ కూడా చెయ్యి చాచి అడగాలి అడగడము ఎవరికీ నచ్చదు. మహిళకు కూడా నచ్చదు, ఒక భార్యకు కూడా నచ్చదు, ఒక తల్లికి నచ్చదు, ఎవరికీ నచ్చదు. ఒక వయసు అంటూ వచ్చిన తర్వాత ఎవరికైనా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి. ఇది రాజశేఖర రెడ్డి గారు పదే పదే చెప్పేవాళ్ళు. కనుక రాజశేఖర రెడ్డి బిడ్డ అధికారం లేక వచ్చిన తర్వాత మహిళలపై ప్రత్యేక దృష్టి పెడుతుంది, మహిళలు ఆర్థికంగా బలపడేటట్టు చూస్తుంది, మహిళలు మర్యాదగా మర్యాదపూర్వకంగా రెస్పెక్ట్ఫుల్లీ బతికేటట్టు చూస్తుందని నేను ప్రతి మహిళకు వాగ్దానం చేస్తున్నాను. నాకు వైఎస్ షర్మిలా గారిని చూస్తే అభిమానుడు గుర్తొస్తుంటాడు నాకు. అంటే మాటలు ఏమైనా మింగేశారా మీరు అనిపిస్తుంటుంది. ఎందుకంటే నేను గతంలో ఈ ఏపీలో పాదయాత్ర ఫాలో అయ్యాను. నేను మాటలు అసలు ఎక్కడ బ్రేక్ లేకుండా మాట్లాడతారు, ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా తడుముకోండి అలా 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 మీ నోటి నుంచి పదాలు అలా వస్తూ ఉంటాయన్నమాట. అంటే నాన్నగారు మీరు పుట్టకముందు నుంచే రాజకీయాల్లో ఉన్నారు, ఓకేనా? అంటే అమ్మ విజయమ్మ గారి కడుపులో ఉండగానే నాన్నగారు ఏమైనా అమ్మతో రాజకీయాలు మాట్లాడేటప్పుడు అవి ఏమన్నా కడుపులో నుంచి విని నేర్చుకున్నారా మీరు అనిపిస్తుంది నాకు. ఎలా సాధ్యపడుతుంది మేడం ఇలా మీకు? తెలియదన్నా నిజానికి. ఎక్కడికి వెళ్ళినా ఒక పేపర్ లేకోకుండా ఒక ఇది లేకోకుండా అలా 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 మాట్లాడుతూ పోతుంటారు అసలుకి. ఎలా సాధ్యం అసలుకి? నిజానికి అసలు నా మైండ్ ప్రాసెస్ అంటే ఒక థింకింగ్ లాంగ్వేజ్ ఉంటుంది కదా మనిషి. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంత యాస తీసుకుంటారు, ఎక్కడికి వెళ్తే ఆ బాతవి మాట్లాడతారు. అసలుకి ఇది అంత ఈజీ కాదు అసలుకి. ఇప్పుడు నేను రాయలసీమ వాడిని, నేను ఎక్కడ నా భాష మారడం లేదు, అది ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది అనమాట. కానీ మీరు అసలు ఆ మాటలు ఇప్పుడు నేను అడుగుతుంటే ఎక్కడ తడుముకోవడం లేదు, చకచకా సమాధానం చెప్తున్నారు. ఏంటి అది అనేసి నాదేం లేదు. అంతే ఇక ఏం లేదు. ఓకే మేడం. ఓకే మేడం, తెలంగాణలో పార్టీ పరిస్థితి అలా పెడితే ఏపీలో కూడా మీరు పార్టీ పెట్టబోతున్నారు. అందుకే ఇటీవల రాజమండ్రిలో ఉండవాళ్ళు అరుణ కుమార్ గారితో కావచ్చు, కొన్ని క్రైస్తవ సంఘాలు గారు కావచ్చు, మీ భర్త అనిల్ కుమార్ గారు కలిశారు, పార్టీ విషయం గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది బీసీ సంఘాల నేతలు కూడా వచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది వాస్తవం అంటారు? పార్టీ పెట్టే ఆలోచన ఎవరికీ లేదన్నా. ఒకవేళ ఒక ఒక గ్రూపుకు సంబంధించిన వాళ్ళు అనిల్ గారి దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు చెప్పుకుని ఉంటే వాళ్ళకు భరోసా కలిగించే మాటలు మాట్లాడుండొచ్చు అనిల్ గారు. కానీ పార్టీ పెట్టే విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెట్టే ప్రసక్తే లేదన్నా. ఎటువంటి ప్రస్తుతం లేదు. లేదు. ఇప్పుడు మీరు ఎన్ని రోజులు, 8,000 కిలోమీటర్లు మేడం మీ టార్గెట్? 4,000 కిలోమీటర్లు అనుకుని మొదలు పెట్టాము. కానీ 4,000 కిలోమీటర్లు దరిదాపుల్లో ముగిస్తామన్నా. అంతేనంటారా? అంటే అందరూ ఒక రికార్డు కోసం ఎదురు చూస్తున్నారు. రాజన్న అభిమానులు కావచ్చు, మిమ్మల్ని ప్రేమించేవారు కావచ్చు, మిమ్మల్ని అభిమానించేవారు కావచ్చు. అంటే ఏపీలో త్వరలో జనవరి 27 నుంచి నారా లోకేష్ గారు, టీడీపీ జాతీయ ప్రధాన కలిసి నారా లోకేష్ 400 రోజులు 4,000 కిలోమీటర్లు టార్గెట్ పెట్టారు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అనేసి అనమాట. మరి ఆ 400 పైగా రాజన్న బిడ్డ పూర్తి చేస్తే ఒక రికార్డు అవుతుంది కదా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి కోరిక ఏమైనా నెరవేరుస్తారా? లేదన్నా, రికార్డుల కోసం చేసేది కాదు పాదయాత్ర. అది అది సెన్స్లెస్. బికాస్ నేను 4,000 దాటి చేస్తే ఆ అబ్బాయి 4,200 చేయకూడదని ఏముంది? రికార్డు కోసం చేసేది అయితే అలాగే చేస్తారు. కానీ ఇది రికార్డుల కోసం చేసేది కాదన్నా. ప్రజలకు కనెక్ట్ అవ్వడం ఇంపార్టెంట్. ప్రజలకు మనము ఎంత భరోసా కలిగించగలుగుతున్నాం, ప్రజల గుండెల్లో మనం స్థానం సంపాదించుకోగలుగుతున్నామా లేదా, ప్రజలు మన భాష అర్థం చేసుకుంటున్నారా, మన మన ఆలోచనను వాళ్ళు స్వీకరిస్తున్నారా, ప్రజలకు నమ్మకం కలిగిస్తున్నామా లేదా, మనం లీడర్ అనేది వాళ్ళు విశ్వసిస్తున్నారా లేదా అనేది ఇంపార్టెంట్ పాయింట్ అన్న. అక్కడ రికార్డుల కోసం చేసేది కాదు. ఇది ప్రాబబ్లీ 4,000 కూడా టచ్ అవ్వదు. నాది ప్రాబబ్లీ 3,700-800 దగ్గర ఆగిపోతుంది అన్న. ఎందుకంటే రూట్ మ్యాప్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అయిపోతుంది. అంతే, అంతవరకు వస్తుంది అనమాట. వైఎస్ఆర్టీపీలో మీ తల్లి వైఎస్ విజయమ్మ గారి యొక్క రోల్ ఏంటి మేడం? రాజశేఖర రెడ్డి భార్య అన్న. ఆయనకంటూ ఒక రోల్ ఏముంది? అదే ఆయన రోల్, రాజశేఖర రెడ్డి గారి భార్య, తల్లి. ఓకే, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలిగా తెలంగాణ ప్రజానీకానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి మేడం? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ రావాలి. రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనలోనే తెలంగాణ ప్రజల అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది. రాజశేఖర రెడ్డి గారు
ఎలా అయితే నమ్మకంగా సేవ చేశారో, అసలు బ్రతికున్నంతకాలమే కాదు, బ్రతికున్నంతకాలం ఎంత అద్భుతంగా రుణమాఫీ అయినా కూడా, ఫీజు రీయింబర్స్మెంట్ అయినా, ఆరోగ్యశ్రీ అయినా, 46 లక్షల మందికి కట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకమైన, మైనారిటీలకు ఇచ్చిన 4% రిజర్వేషన్ అయినా, పోడు భూములకు ఇచ్చిన పట్టాలైనా, ఇలా ఎన్నో చేశాడు రాజశేఖర్ రెడ్డి గారు. అవన్నీ మళ్ళీ జరగాలి అంటే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన రావాలి. రాజశేఖర్ రెడ్డి గారి బ్రతికున్నప్పుడు ఇవన్నీ చేశాడంటే, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోతే కూడా ఎలా చచ్చిపోయారన్నా, రచ్చబండ కనివెళ్ళి ప్రజల మధ్యలో ప్రజల కోసం చచ్చిపోయాడు రాజశేఖర్ రెడ్డి గారు. అలా ఉండాలి ఒక నాయకుడు, అలా మాట మీద నిలబడే నాయకత్వం మళ్ళీ రావాలి, అలా ప్రజల కోసం తప్పించే నాయకత్వం మళ్ళీ రావాలి. నా గుండెలో నిజాయితీ ఉంది, రాజశేఖర రెడ్డి బిడ్డను నేను, ఆశీర్వదించండి, అవకాశం ఇవ్వండి, రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన మళ్ళీ తీసుకొస్తాను. థ్యాంక్ యూ మేడం. ఫైనల్గా ఒకటే ప్రశ్న మేడం, మర్చిపోయాను. 2023 ఎన్నికల్లో మేము పోటీ చేస్తాం, తెలంగాణలో పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు, మరి వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మీరు? నేను ఎలా అనుకోవట్లేదు అన్న, నా పని నేను చేసుకొని పోతున్నాను, ఎవడేం చేస్తాడో చేసుకుని. తెలంగాణలో టీఆర్ఎస్కి ప్రధాన ప్రతిపక్షం ఎవరనుకుంటున్నారు? నేనే. మీరేనా? నిజమైన ప్రతిపక్షం, అసలైన ప్రతిపక్షం, ప్రజల కోసం నిలబడే ప్రజల పక్షం నేనే. ఇప్పటికే ఇంకా బుడిబుడి అడుగులు వేసుకుంటూ ముందుకు పోతున్నారు, మీరు ప్రధాన ప్రతిపక్షం ఎలా అవుతారు? నేనే అన్న, ప్రాక్టికల్గా నేనే. నేనే ఈరోజు ప్రజల పక్షాన, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే ప్రజల పక్షాన వాళ్ళ సమస్యల మీద కొట్లాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. కేసీఆర్ గారు అవినీతి మీద కొట్లాడుతున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. నేను కాకపోతే ఎవరున్నారన్న ఇక్కడ ప్రతిపక్షము? ప్రజల పక్షం ఎవరున్నారు? నేనే ప్రజల పక్షం, నేనే అసలైన ప్రజల పక్షం. వైఎస్ షర్మిలా గారు ఇంత ఎనర్జీ ఉంది కదా, అసలు ఆమె డైట్ రహస్యం ఏంటి? అసలు మాకు చెప్తారా మేడం, మేము పాటిస్తాం ఎనర్జెటిక్గా ఉండడానికి? ఏంటి అసలు ఎక్కువ నాన్ వెజ్ తింటారన్నా? ఎక్కువ నాన్ వెజ్ తింటారా మేడం? కానీ నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఇదే ఎనర్జీ తగ్గలేదు, అట్లే ఉంటున్నారు, ఎలా సాధ్యం అది అసలుకి? నాన్ వెజ్ ఫ్రూట్స్ ఎక్కువ తింటారు. నాన్ వెజ్ ఫ్రూట్స్. ఓకే, థ్యాంక్ యూ మేడం, చాలా మంచి విషయాలు చెప్పారు కూడా. రాజన్న రాజ్యం తీసుకురావడానికి మీరు చేస్తున్న ప్రయత్నానికి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు, ప్రజానీకం యావత్తు మీ వెంట నిలబడాలని నేను కూడా కోరుకుంటాను మేడం. థ్యాంక్ యూ మేడం, నమస్తే. థ్యాంక్ యూ.